వెల్కమ్ టు బిజినెస్ ప్లాన్ అండి, మై లైఫ్ స్టైల్ బిజినెస్ ప్లాన్. మిత్రులారా, మనందరం కూడాను ఈ మీటింగ్కి వచ్చేసి జాగ్రత్తగా మనకున్నటువంటి విలువైన సమయంలో ఒక చోట చేరి శ్రద్ధతోనే, కొంతమంది హెడ్ఫోన్స్ పెట్టుకొని, కొంతమంది సిగ్నల్ ఉన్నటువంటి ప్లేస్కి వచ్చేసి అటెండ్ అవుతున్నాం. ఎందుకు అనంటే, మిమ్మల్ని మీ ఆప్తులు ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ ఇన్వైట్ చేశారు. మనం సక్సెస్ అవ్వటానికి ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఆ బిజినెస్ అనేటువంటి ప్లాన్, ఆ బిజినెస్ ప్లాన్ చెప్పబోతున్నారు, అది వింటే మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చి మీకు మీకు మీరు కనుక నచ్చినట్లయితే ఆ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయొచ్చు అనేటువంటిది మీకు చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉంటారు. అలాంటి ఇన్విటేషన్ తీసుకొని నా మీటింగ్ని, ఈ మీటింగ్ని మొట్టమొదటిసారి అటెండ్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడాను స్వాగతం, సుస్వాగతం. వేరే వెంకటేష్ గారి దగ్గర స్క్రీన్ టచ్ అవుతుందండి, స్క్రీన్ మీద గీతలు వస్తున్నాయి, అది టచ్ చేయకుండా చూడండి. ఓకే, నా వాయిస్ మ్యూట్ ఉందా? ఇప్పుడు వస్తుందండి, నా వాయిస్ వస్తుందా? ఓకే ఓకే, రైట్. కామెంట్స్ ద్వారా చెప్తున్నారా? ఓకే, చలో. సో అటువంటి ఆహ్వానాన్ని అందుకొని చక్కని మీటింగ్లోకి వచ్చినటువంటి మీ అందరికి కూడాను స్వాగతం మరొకసారి. సో మిత్రులారా, ఈ సక్సెస్ అవ్వటానికి, ఈ సక్సెస్ అనేటువంటిది ఒక చోట ఉంది అని మీ మిత్రులు పిలవగా మీరు వచ్చారు. సక్సెస్ అంటే ఏంటి అసలు? సక్సెస్ అంటే ఏంటి అనేటువంటి ఒక సర్వే జరిగినప్పుడు చాలామంది ఏం చెప్పారంటే, జాబ్ సాటిస్ఫాక్షన్, పనిలో నాకు సంతృప్తి వస్తే నేను సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతానని కొంతమంది చెప్పడం జరిగింది. ఎదుటి వ్యక్తుల చేత ప్రేమించబడితే, బంధువుల చేత, మిత్రుల చేత ప్రేమించబడితే నేను సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతానని కొందరు చెప్పారు. లుకింగ్ గుడ్, నేను అందంగా కనిపిస్తే సక్సెస్ అయినట్టుగా భావిస్తాను అని చెప్పేసి కొందరు చెప్పడం జరిగింది. అన్మ్యూట్ చేశారండి. సార్ సుబాని గారు, అందరినీ మ్యూట్ చేయండి. రామరెడ్డి గారి దగ్గర గొడవ ఉంది, దయచేసి గొడవ లేని ఇచ్చేయండి. అది నగేష్ గారికి నాకు వాయిస్ వినపడట్లేదంటే ఓకే ఓకే, ఒకసారి అడగండి నగేష్ గారిని. నగేష్ గారు స్పందించండి ఒకసారి, మీకు వాయిస్ వస్తుందా? సుధక్కకి నగేష్ అనకి ఇద్దరికి రావట్లేదు అంటే వాళ్ళు అందుట్లో ఆప్షన్ ఒప్పుకో. అక్కడ మీకు మైక్ బొమ్మ ఉంటుందండి, బొమ్మ దగ్గర చిన్న అక్షరాలు వస్తాయి, దాని దగ్గర మీరు ట్యాప్ చేయాలి, ఇలా ప్రెస్ చేయాలి. మైక్ బొమ్మ ఉంటుంది, ఆ మైక్ బొమ్మ దగ్గర చిన్న అక్షరాలు వస్తుంటే దాని మీద ట్యాప్ చేయాలి, అప్పుడు మీకు రావటం జరుగుతుంది, వాయిస్ అనేటువంటిది మీకు వస్తుంది. ఓకేనా? వాయిస్ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మైక్ అనేటువంటి మైక్ బొమ్మ ఉంటుంది కదా, ఆ మైక్ బొమ్మ దగ్గర ఒక చిన్న అక్షరాలు వస్తాయి, అక్కడ క్లిక్ చేయండి చాలు. ఓకే, రైట్. సో సక్సెస్ అంటే ఏంటి అని అంటే, ఒక్కొక్కరు పని ద్వారా ఆనందం వస్తే కనుక నేను, సాటిస్ఫాక్షన్ వస్తే, సంతృప్తి దొరికితే సక్సెస్ అయినట్టుగా భావిస్తాను, బంధుమిత్రుల ద్వారా ప్రేమించబడితే సక్సెస్ అయినట్టుగా భావిస్తాను, నేను అందంగా కనిపిస్తే సక్సెస్ అయినట్టుగా భావిస్తాను, నాకు ఇవన్నీ అక్కర్లేదు, నేను ఆరోగ్యంగా ఉంటే చాలు నేను సక్సెస్ అయినట్టుగా భావిస్తాను అని చెప్పేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు, తప్పేమీ కాదు, అన్నీ కూడా రైటే. అయితే ఈ సక్సెస్ అంటే ఎవరు ఎవరు ఏమనుకుంటున్నారు అనేటువంటి సర్వే జరిగిన తర్వాత, ఆ సర్వేలో ఒక్కొక్కరు ఒక్కొక్క వారి వారి అభిప్రాయాలు చెప్పారు. సో ఈ అభిప్రాయాల్లో జాబ్ సాటిస్ఫాక్షన్, అలాగే ఆరోగ్యంగా ఉండటం, అందంగా కనిపించడం, ఎదుటి వ్యక్తుల చేత ప్రేమించబడటం అనేటువంటివి ఉన్నాయి కదా, ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది 5th ప్లేస్లో వచ్చిందండి. 4th ప్లేస్లో నేను ఆరోగ్యంగా ఉంటే సక్సెస్ అయినట్టుగా భావిస్తాను అనేటువంటి వాళ్ళ సంఖ్య 4th ప్లేస్లో, అందంగా ఉండాలి అనేటువంటి వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారు, ఎదుటి వ్యక్తుల చేత ప్రేమించబడాలి నేను అని చెప్పేటువంటి వారు 2nd ర్యాంక్లోకి వచ్చారు. మరి 1st ర్యాంక్లో ఏమని వచ్చింటుందని మీరు భావిస్తున్నారు? 1st ర్యాంక్లో ఏమొచ్చింది అని అంటే, వెల్త్ క్రియేషన్, వెల్త్ క్రియేషన్. ఈ వెల్త్ క్రియేషన్ అనేటువంటిది 1st ర్యాంక్లో రావడం జరిగింది, 1st ప్లేస్లో. వెల్త్ క్రియేషన్ అంటే
ఆదాయం అనేటువంటిది ఆర్జించటం, సంపాదన సంపాదించటం అనేటువంటిది ఫస్ట్ ప్లేస్ లో సంపాదన కనుక ఉన్నట్లయితే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తాం అనేటువంటిది చెప్పిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎంత శాతం చెప్పారో తెలుసా? 78%, 178 మంది ఏం చెప్పారు అనంటే సంపాదన ఉన్నట్లయితే, సంపాదన మార్గం అనేటువంటిది సరైనది ఉన్నట్లయితే మేము సక్సెస్ అయినట్టుగా భావిస్తామని చెప్పారు. ఎందుకు మీరు అలా అంటున్నారు అనంటే మిగతా వాళ్ళు చెప్పినవన్నీ కూడాను దీని ద్వారా, సంపద ఉంటే మంచి ఆహారం కొనుక్కోగలం, మంచి బట్టలు కొనుక్కోగలం, బంధుమిత్రుల ప్రేమాభిమానాలు డబ్బు ఉంటేనే మాకు లభిస్తాయి అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి, వాళ్ళ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు చెప్పండి, థమ్స్ అప్ చూపించండి. అవునండి, డబ్బు ఉంటేనే నిజమేనండి, బంధువులు బంధువులు స్నేహితులు స్నేహితులు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, థమ్స్ అప్ చూపించండి ఇలాగా. వెరీ గుడ్, ఎస్ ఎస్ ఎస్, నిజమేనండి, చాలా వరకు కూడాను అలాగే ఉన్న ఈ మానవ సంబంధాలు అన్ని కూడాను, అవునా? ఎస్, థ్యాంక్ యూ, స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను కృతజ్ఞతలు. అయితే ఈ డబ్బు సంపాదన అనేటువంటిది అసలు సామాన్యంగా ఏ విధంగా జరుగుతుంది? కామన్ మ్యాన్, మనం అందరం కూడా సామాన్యమైనటువంటి మనుషులమే కదా, సినిమా హీరోస్ కాదు మనము, క్రికెట్ స్టార్స్ కాదు మనం, నార్మల్ పీపుల్. మనము డబ్బును ఏ విధంగా ఎర్న్ చేస్తుంటాము? ఒక సాధారణమైనటువంటి వ్యాపారి, ఒక సాధారణమైనటువంటి ఉద్యోగస్తుడు డబ్బును ఎలా సంపాదిస్తాడు అంటే తనకున్నటువంటి సమయంలో ఒక సాధారణమైనటువంటి వ్యాపారి కాని ఉద్యోగి కాని 8 గంటల పాటు పనిచేస్తే 15,000 నుంచి 40,000 వరకు సంపాదించేటువంటి అవకాశం అతనికి ఉంటుందట. అకార్డింగ్ టు సర్వే 8 గంటల వరకు పనిచేస్తే, ఎక్స్ట్రాడినరీ పీపుల్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, పెద్ద పెద్ద సచిన్ టెండూల్కర్లు అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, నార్మల్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఓకేనా? సో సాధారణమైనటువంటి వ్యక్తి 8 గంటల పాటు పనిచేస్తే 15,000 నుంచి 40,000 వరకు సంపాదించే అవకాశం ఉంది వారి వారి వృత్తి వ్యాపారాలను బట్టి. అదేవిధంగా అతను 16 గంటలు కష్టపడి పనిచేయగలిగినట్లయితే 25,000 నుంచి 60,000 వరకు సంపాదించేటువంటి అవకాశం ఉందంట. అదేవిధంగా 24 గంటలకు 24 గంటలు ఒక ప్యాషన్తో పాటు కనుక అతను పనిచేయగలిగితే అతనికి 50,000 నుంచి 90,000 లేదంటే ఇంకొక 10,000 అదనంగా వేసి 1,00,000 రూపాయలు సంపాదించేటువంటి అవకాశం వారు కలిగి ఉన్నారట. మిత్రులారా, ఇకపోతే ఇంకొక గంట పెంచుకోవడానికి రోజులో దేవుడు ఏమన్నా 25 గంటలు పెట్టాడా? కొందరికి 25, కొందరికి 26, అలా లేదు కదా. అంబానీకైనా అడుక్కునేటువంటి వ్యక్తికైనా దేవుడు సమానంగా చూసి 24 గంటలే ఇచ్చారు, అవునంటారా కాదంటారా? ఎస్, ఓకే. ప్రతి దానికి స్పందిస్తూ ఉండండి. నాకు ఉత్సాహం ఇచ్చేది మీరు, మీకు ఉత్సాహం ఇచ్చేది నేను, ఓకే, రైట్. ప్రతి ఒక్కరు నాకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ, రైట్, ఓకే. సో దీన్ని ఏమంటారంటే ఇది లీనియర్ ఇన్కమ్ అంటారు. దీనికంటూ ఒక లైన్ ఉంది, బార్డర్ లైన్ ఉంది. ఇంకా సంపాదన పెరగాలంటే రోజులో 10 గంటలు పెరగాలి. గంటలు పెరగడానికి అవకాశం లేదు ఏ దేశంలోనైనా 24 గంటలే. ప్లస్ ఇక్కడ ఏంటంటే వ్యక్తిగతంగా వ్యక్తి ఉండాలి, వ్యక్తిగతమైనటువంటి శ్రమ ఉండాలి. అయినప్పటికీ ఆదాయం అనేటువంటిది లిమిటెడ్గా ఉంటుంది. ఈ లిమిటెడ్ ఆదాయం పోవాలి అనంటే ఈ 10 గంటల లాక్ అనేటువంటిది విడిపోవాలి. చూడండి, కింద 8 గంటలని లేదు, 8, 16, 24 గంటలు లేదు, లక్షల కొద్ది గంటలు, వేల కొద్ది గంటలు, వందల కొద్ది గంటలు, వందలు వేలు లక్షల గంటలు మనం పెంచుకున్నాం. అలా పెంచుకోగలిగితే ఇన్కమ్ కూడా పెరుగుతుంది కదా. దీన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు, దీన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు. ఇంకా దీన్ని ఏమని పిలుస్తారు అనంటే దీన్ని ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని కూడా అంటారు. అంటే నిరంతరము ఆదాయం వచ్చేటువంటి వనరు, అవకాశము లేదా దారి, మార్గము అంటారు. ఇందులో మనము కొంతకాలం పనిచేసి మనం పనిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనకు ఆదాయం అనేటువంటిది అది వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు ఒక 3 ఏళ్ళు, ఒక 4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు మనం పనిచేసాం. పనిచేసిన తర్వాత మనము మనం పనిచేయలేనటువంటి పరిస్థితి, మనం లీజర్గా మనం ఎర్లీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నాం పని నుంచి. సో అటువంటి సందర్భంలో మనం పని ఆపిన ఆదాయం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇన్కమ్ జనరేటెడ్ వైల్ యు ఆర్ నాట్, అంటే మనం 24 గంటలు పనిచేయవచ్చు, 24 గంటలు పనిచేయకపోవచ్చు, కానీ మనకు ఆదాయం అనేటువంటిది 24 గంటలు మన అకౌంట్కి వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీకు నేను క్లాస్ తీసుకుంటున్నాను, కానీ ఎక్కడ కొనేటువంటి వాళ్ళు అక్కడ కొనుక్కుంటుంటారు, ఎక్కడ ఆర్డర్ పెట్టుకునేటువంటి వాళ్ళు అక్కడ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ మీటింగ్ నిర్వహిస్తున్నా కానీ
నాకు బీవీ జనరేషన్ అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవర్. ఓకే, అయితే సమాజంలో పేరు ఎవరికి లేదా? ఉంది. డబ్బు ఎవరికి లేదా? ఉంది. పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉన్నా ఎక్కువ మందికి లభించింది ఏంటో తెలుసా? బయట ఈ లాస్ట్ బ్లూ కలర్ లో ఉంది చూసారా, ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఉన్నటువంటి డబ్బును, ఉన్నటువంటి పేరును, వీటన్నిటిని అనుభవించాలి అంటే మనకు స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలి, టైం ఫ్రీడమ్ అనేటువంటిది ఉండాలి, మనీ ఫ్రీడమ్ అనేటువంటిది ఉండాలి, అన్ని ఫ్రీడమ్ ఉండాలి. ఈ అన్ని ఫ్రీడమ్స్ ఇవ్వగలిగినటువంటి వ్యవస్థ అనేటువంటిది ఇది. అయితే ఈ దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అని అంటే మనం ఫ్రాంచైజింగ్ విధానం అనేటువంటి ఒక విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఏం పెద్ద కష్టమైనటువంటిది కాదు, మీకు తెలిసినటువంటి విషయమే. మోర్ సూపర్ మార్కెట్లు మీకు ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. కేఎఫ్సి చికెన్ ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు, టీవీలో చూస్తూ ఉంటాం. సిటీస్లోకి వెళ్తే కేఎఫ్సి ఉంటుంది. అదేవిధంగా బాటా షోరూమ్ అందరికీ తెలుసు కదా, మనకు అందరికీ కూడాను. ఈ బాటా షోరూంలో కానీ మోర్ సూపర్ మార్కెట్లో కానీ వ్యాపారం ఎవరిదో, వాళ్ళు ఓనర్స్ వచ్చి కూర్చొని పనిచేస్తున్నారా? లేదు కదా. వాళ్ళు ఒక వ్యాపార విధానాన్ని, వాళ్ళు ఒక వ్యాపార విధానాన్ని కనుగొని రూపొందించి, ఆ రూపొందించినటువంటి విధానంలో పని చేయటానికి కొంతమందికి జీతాలు ఇచ్చి పెట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళని పని చేయించుకుంటున్నారు. ఓకే, సో దానివల్ల ఏమైపోయింది, 1 లక్ష మందిని అంబానీ గారు ఎంప్లాయీస్గా పెట్టుకుంటే 1 లక్ష x రోజుకి 8 గంటలు 8 లక్షల గంటలు అంబానీ గారికి వచ్చింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలో 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్లకు 10 లక్షల x 8 గంటలు అనేటువంటి అన్ని గంటలు కలుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అపర కుబేరులు అవుతున్నారు. అంటే ఇక్కడ సీక్రెట్ ఒకటే మిత్రులారా, టైం అనేటువంటిది పెరగాలి, మనము టైం పెంచుకోవాలి. టైం పెంచుకునేటువంటి అవకాశం అనేటువంటిది మనం గడియారంలో అంకెలు పెంచుకుంటే రాదు, మన వ్యాపారంలో సభ్యులను పెంచుకుంటే వస్తుంది. సో ఈ ఫ్రాంచైజింగ్ మోడల్ అనేటువంటిది మెక్డోనాల్డ్స్ అనేటువంటి కంపెనీ నుంచి అవటం జరిగింది. ఈ 36,000 అవుట్లెట్స్ తోనే ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో మరి మనం మోర్ సూపర్ మార్కెట్ అనేటువంటి చూస్తున్నాం, కేఎఫ్సి అనేటువంటి ఫ్రాంచైజ్ తీసుకున్నాం. ఒకవేళ మనం వ్యాపారం చేయాలి అని అంటే కేఎఫ్సి నుంచి ఫ్రాంచైజ్ తీసుకున్నాం, మనం వేరే వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇవ్వచ్చా? ఇవ్వలేం. బాటాతో వ్యాపారం చేయాలనుకున్నాం, ఫ్రాంచైజ్ తీసుకున్నాం, మనం వేరే వాళ్ళకి బాటా షోరూమ్ ఫ్రాంచైజ్ ఇచ్చే అవకాశం ఉందా? ఎంత మాత్రం లేదు. మళ్ళీ కావాలి ఎవరికైనా అంటే డైరెక్ట్ గా బాటా ఫ్యామిలీకి మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ మనం ప్రారంభించేటువంటి వ్యాపారం మనం ఫ్రాంచైజ్ ఇవ్వగలిగింది అయ్యుండి, మనం ఎవరికైతే ఫ్రాంచైజ్ ఇచ్చామో వాళ్ళు కూడా ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. అటువంటి విధానం అనేటువంటిది ఒకటి ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించబడినటువంటి విధానం, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, దాన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనంటే అనేటువంటి దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అనంటే ట్రెడిషనల్ మార్కెట్ని, అంటే ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ వ్యాపార విధానాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సాంప్రదాయ విధానం అంటే ఏంటి? సింపుల్, మనకు మనం ఒక సోపు వాడుతున్నాం, ఒక షాంపూ వాడుతున్నాం, ఇంకా రకరకాలైనటువంటి ఉత్పత్తులు వాడుతున్నాం. మనం వాడుతున్నాము అనంటే మనం వాడుతున్నటువంటి వస్తువు ఎక్కడో చోట తయారవ్వాలి కదా, తయారవుతుంది, ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువు డైరెక్ట్గా నేరుగా మన ఇంటికి వస్తుందా, మన దగ్గరకు వస్తుందా? రాదు కదా. ఫ్యాక్టరీలో తయారయ్యేటువంటి వస్తువు ముందు కన్జ్యూమర్ ఫార్వర్డింగ్ ఏజెన్సీకి వస్తుంది. అక్కడి నుంచి ఎవరికి వస్తుంది? సూపర్ స్టాకిస్ట్కి వస్తుంది. అక్కడి నుంచి ఎవరికి వస్తుంది? స్టాకిస్ట్కి వస్తుంది. అక్కడి నుంచి ఎవరికి వస్తుంది? హోల్సేలర్కి వస్తుంది. హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్, అంటే మనం కొనే సూపర్ మార్కెటో లేదంటే మనం కొనేటువంటి బడ్డీ కొట్టో కిరాణా కొట్టో, అది రీటైల్ షాప్ అంటారు, అక్కడికి వస్తుంది. అక్కడి నుంచి ఆ ప్రోడక్ట్, ఆ వస్తువు, ఆ ఉత్పాదన అనేటువంటిది మనకు వస్తుంది. ఇక్కడ మీరు నేను ఉన్నాం. నగేష్ గారి దగ్గర కొన్ని గీతలు అనేటువంటిది వస్తున్నాయండి స్క్రీన్ మీద, దయచేసి వేరే ఆప్షన్స్ ఏమి కూడా ఎవరు టచ్ చేయొద్దని మనవి ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ, పోయింది. ఓకే ఓకే ఓకే. సో ఒక ఉత్పత్తి ఇంతమందిని దాటుకొని మన దగ్గరకు వస్తుంది అంటే ఇంతమంది అందులో ఇన్కమ్ తీసుకోవాలి, ఆదాయం తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఆ వస్తువు ఉందనేటువంటిది మనకెవరు ఎలా తెలుస్తుంది? కిరాణా కొట్టు అతను చెప్పడు, సూపర్ మార్కెట్ అతను చెప్పడు, మనకి మనకెలా తెలుస్తుంది అని అంటే
అడ్వర్టైజ్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్ లో ఎవరు ఉంటారు? స్టార్స్ ఉంటారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు, క్రికెట్ స్టార్స్ ఉంటారు, టీవీ స్టార్స్ ఉంటారు, అదేవిధంగా సినిమా స్టార్స్ ఉంటారు. వాళ్ళందరికీ కోట్ల రూపాయలు ఇచ్చి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీవీ మీడియా, సోషల్ మీడియా, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా, ఇలా రకరకాలైనటువంటి అవకాశాలు, స్పాన్సరింగ్లు, ఇటువంటి విధానాలు, హోర్డింగ్లు, బోర్డింగ్లు, ఇవన్నీ కూడా పెట్టి లక్షల రూపాయలు అంటే 65 నుంచి 75% ఖర్చు పెట్టి మనకు పబ్లిసిటీ చేస్తున్నారు. పోటీ ప్రపంచంలో వాళ్ళ ఉత్పత్తి కొనాలి అనేటువంటి దాని ఉద్దేశంతో ప్రకటనలకే 65 నుంచి 75% ఖర్చు పెడుతున్నారు. అప్పుడు కానీ మనకు ఆ ప్రోడక్ట్ అనేటువంటిది రావటం లేదు ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇది ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో దీన్ని సాంప్రదాయ వ్యాపార విధానం అంటారు. ఇప్పుడు మనం ఉత్పత్తులు ఈ విధానం ద్వారానే కొనుక్కుంటున్నాం. ఓకే, నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఎక్కడైనా మన ఉత్పత్తి వాడాలి అని అంటే అది తయారు చేయబడాలి, అవునా? ఎక్కడ డైరెక్ట్ సెల్లింగ్లోనైనా సరే ఉత్పత్తిదారుడు ఉంటాడు, ఫ్యాక్టరీ ఉంటుంది. కానీ ఫ్యాక్టరీ నుంచి ఎక్కడికి వస్తుందో తెలుసా? నేరుగా మీ ఇంటికి వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ నుంచి ఎక్కడి నుంచి? ఫ్యాక్టరీ నుంచి తయారీదారుడి దగ్గర నుంచి నేరుగా మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో నేరుగా మీ ఇంటికి రావటం వల్ల ఏం జరిగింది? ఇదిగోండి, ఈ ప్రక్కన ఉన్నటువంటిది ఏదైతే ఈ మిడిల్ మెన్స్ ఉన్నారో, నా కర్సర్ కనబడుతుందండి, నేను తిప్పేది కనబడుతుందా? బాణం గుర్తు లాంటిది చిన్నది కనబడటం లేదా? ఓకే, కనబడుతుంది సుభాని గారు. ఓకే, సో ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, స్టాకిస్ట్, రీటైలర్, వీళ్ళందరూ ఎవరూ ఉండరు కాబట్టి మన కంపెనీ ఏం చేయగలుగుతుందని అంటే, డైరెక్ట్ సెల్లింగ్లో ఏమవుతుందంటే, నాణ్యమైనటువంటి జేబులో నుంచి మనం ఏదైతే వెల చెల్లిస్తున్నామో దానికి తగిన విలువైనటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తి అనేటువంటిది కస్టమర్స్ అయినటువంటి మనకు చేరుతుంది. ఇకపోతే బయట కంపెనీలలో, బయట వ్యాపార విధానంలో స్టార్స్ ఉంటారు, టీవీలో యాడ్స్ ఇస్తారు, అదేవిధంగా ప్రింట్ మీడియాలో ఇస్తారు, దీనికి 65 నుంచి 70% ఖర్చు అవుతుంది. ఈ విధానం ఏదైతే ఉందో దీంట్లో వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నో యాడ్స్, యాడ్సే లేవు. యాడ్స్ లేనప్పుడు అందులో నటించడానికి స్టార్స్ అవసరమా? ఎంత మాత్రం కూడా లేదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఆ వ్యర్థమైనటువంటి ఖర్చు ఉండదు, అది వాడకందారులమైనటువంటి మనకే ఇప్పుడు వస్తుంది. మనం సంతూర్ వాడుతుంటే ఎవరికో డబ్బులు పోయినాయి, మనం లక్స్ వాడుతుంటే ఇంకెవరికో పోయినాయి, ఇంకొక క్లినిక్ ప్లస్ వాడుతుంటే ఇంకెవరికో పోయినాయి. ఇప్పుడు మన ఉత్పత్తులు, మన కంపెనీవి మనం వాడుతుంటే ఆ డబ్బు మనకే తిరిగి వస్తుంటే చాలా బాగుంటుంది, అవునా? సో అలా బాగుంది కాబట్టి ఈ వ్యవస్థలోకి నేను రావటం జరిగింది. మిమ్మల్ని ఆహ్వానించినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళకి ఇది నచ్చే రావటం జరిగింది. ఓకే, సో ఎస్, చాలా మందికి ఇది విన్న తర్వాత ఇదేంటి, ఇది కూడా వ్యాపారమేనా, ఇది బిజినెస్సేనా అనేటువంటి ఒక పెద్ద అనుమానం వచ్చేస్తుంది. ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ బిజినెస్ అనేటువంటి ఒక పెద్ద అనుమానం. ఓకే, ఎస్ అండి, ఇట్ ఈస్ ఎ బిజినెస్. ఇటు చూడండి, మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళందరూ దయచేసి శ్రద్ధ పెట్టండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎందుకు? ఓకే, చలో, ఇట్ ఈస్ ఎ బిజినెస్ అండి, ఇది మంచి, ఇది ఒక వ్యాపారం. వ్యాపారం అని ఎలా చెప్తున్నారండి? మీరు ఎలాగా చెప్తారు అంటే, ఇక్కడ ఏముంటుంది, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, తయారీదారుడు ఉంటాడు, బయట వ్యాపారంలో కూడా తయారీదారుడు ఉంటాడు, అమ్మకందారుడు ఉంటాడు, కొనుగోలుదారులు ఉంటారు, అలాగే జెన్యున్ ప్రోడక్ట్స్ ఉంటాయి, సమర్థవంతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ చాలా కాన్సెప్ట్లు విన్నాం, అందరూ మంచి ప్రోడక్టే అని చెప్తారు. ఎస్, కానీ ఏ ప్రోడక్ట్గా అయినా అంతిమంగా సర్టిఫికెట్ ఇచ్చేది ఎవరు అని అంటే మీరే. ఉపయోగిస్తే తెలుస్తుంది మై లైఫ్ స్టైల్లో ప్రోడక్ట్లో ఉన్నటువంటి దమ్మేంటి, వాటి యొక్క జెన్యునిటీ ఏంటి ఏంటి అని. ఇక కొత్త వారికి నేను చెప్పేటువంటిది ఏంటంటే, బయట వ్యాపార ప్రకటనలతో వాళ్ళ బండి నడిచిపోతుంది, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో స్టార్లతోని ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ చెయ్యరు కాబట్టి ఖచ్చితంగా జెన్యున్ ప్రోడక్ట్ ఉంటేనే ఒకరు మరొకరితో చెప్పగలరు. కాబట్టి ఇక్కడ కంపెనీకి ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వటం తప్ప మరో గత్యంతరం లేదు, సేల్స్ రావాలి, వ్యాపారం రావాలి అని అంటే. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది మీకు లభిస్తుంది. చలో, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్.
ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, సరైనటువంటి ప్రోడక్ట్ అందేటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడాను యాజ్ పర్ సేల్స్ ఏవైతే ఉన్నాయో వెను వెంటనే ఎవరి వాళ్ళకు చేరిపోతాయి, డైరెక్ట్గా అకౌంట్కి వెళ్ళిపోతాయి. ఓకే, ఇకపోతే ట్యాక్స్, మనం చేసేటువంటి వ్యాపారం ప్యూర్ వైట్, ప్రతిది కూడా మనకు వచ్చే రూపాయి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టే, శిస్తు కట్టి పన్ను కట్టే మనకు రావడం జరుగుతుంది. సో ఎలా పన్ను కడతారు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ట్యాక్సులు విధించాయో ఆ చట్ట ప్రకారంగా ట్యాక్సులు పే చేసి బిజినెస్ అనేటువంటిది చేస్తూ ఉంటాయి. సో బయట వ్యాపారంలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నప్పుడు దాన్ని వ్యాపారం అనేటువంటి మనం దీన్ని కూడా ఏమనాలి, వ్యాపారమే అనాలి. ఓకే రైట్. సో మీకు ఒక అవగాహన వచ్చింది అని అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఏంటి సార్ ఈ వ్యాపారం అని అంటే, అది మాత్రమే కాదు నేనేమంటానంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ది గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటాను. మీరు అడిగారు ఎందుకు సార్ గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, ఎందుకైంది ఇది, గ్రేట్ ఎందుకైంది, గ్రేట్ ఎందుకైందంటే మిత్రులారా, ఇక్కడ ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయటానికి మనం పెట్టుబడి పెట్టవలసినటువంటి అవసరత లేదు. అదేవిధంగా ఈ వ్యాపారాన్ని నడిపించడానికి షాప్ కానీ ఆఫీస్ కానీ రన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. షాప్ పెట్టాలి అని అంటే పెట్టుబడి పెట్టాలి, అడ్వాన్స్ కట్టాలి, అందులో సరుకు తేవాలి, ఎవరినో ఒకరిని పెట్టుకోవాలి, గుమస్తా పెట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టాలి, సంథింగ్ సంథింగ్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి, అవునా? సో ఇక్కడ అవన్నీ అవసరం లేదు. హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాట్ నెసెసరీ, గొప్పగా చదువుకునే ఉండాలి అలాగైతేనే ఈ బిజినెస్ చేయగలుగుతారు అన్న నిబంధన లేదు. ఇక్కడ కామన్ సెన్స్ ఉంటే చాలు, బిజినెస్ తప్పకుండా చేయగలుగుతారు. మినిమం అకౌంటింగ్, మనకు కావలసినటువంటి వస్తువులు ఏవైతున్నా అవి కొనుక్కొని వాడుకొని మనం వేరే వాళ్ళకి చెప్పగలిగితే చాలు. నో లిమిట్ టు వెల్త్ క్రియేషన్, ఇక్కడ పెట్టుబడి అయితే లేదు కానీ మనం ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఎంతైతే మన ఆశ ఉంటుందో, ఎంతైతే మన సామర్థ్యం ఉంటుందో, అంత సామర్థ్యానికి తగ్గట్టుగా మనం ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది, ఈ సిస్టంలో, ఈ విధానంలో ఉంది. ఫుల్ టైం కమిట్మెంట్ ఈస్ యువర్ డిజైర్ బట్ నాట్ కంపల్సరీ. మీరు పూర్తి సమయం చేయాలని అనుకుంటున్నారా, అది మీ కోరిక, యూ కెన్ డూ ఇట్. లేదు, నేను చేస్తున్నటువంటి వ్యాపారాన్ని, నేను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని చేస్తూనే నేను చేస్తాను అనుకుంటారా, అలా కూడా మీకు చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము, ఎటువంటి అడ్డంకి లేదు. ఓకే, సో మీకు ఏమనిపించింది అంటే ఇవన్నీ విన్న తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ సేఫ్ అండ్ బెస్ట్ అనిపించింది. ఏమన్నీ విన్న తర్వాత, పెట్టుబడి లేదు, షాపు ఆఫీస్ అవసరం లేదు, రన్నింగ్ క్యాపిటల్ అవసరం లేదు, నడిపించడానికి పెట్టుబడి అక్కర్లేదు, పెద్దగా చదువుకొని ఉండాల్సినటువంటి అవసరం లేదు అంటున్నారు, ఇవన్నీ విన్న తర్వాత ఇది వ్యాపారం బాగుంది అని మీరు అనుకున్నారు. సో అనుకున్న తర్వాత ఒక పెద్ద అనుమానం ఏంటి అని అంటే, సో చాలా కంపెనీలు ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్తున్నారు, డబ్బులు వస్తాయని చెప్తున్నారు, పెద్ద పెద్ద కార్లు వస్తాయని చెప్తున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు అని చెప్తున్నారు, మరి మంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇవాళ ఎవరిని కదిలిచ్చినా సంచిలో ఒక రెండు మూడు కంపెనీలు పట్టుకొని మనకు చెప్తూనే ఉన్నారు, అవునా? కానీ ఒక మంచి కంపెనీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కంపెనీని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మిత్రులారా, కొన్ని ఇక్కడ లక్షణాలు ఉన్నాయి, మంచి కంపెనీకి ఉండవలసినటువంటి లక్షణాలు, అవేంటో చూద్దాం. చూద్దామా, చూద్దామంటే థమ్స్అప్ చూపించండి ఒకసారి. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సూర్యబాబు గారు, కుమారి మేడం, రఘుపతి మేడం అందరు కనిపిస్తున్నారు. ఓకే, సునంద కుమార్ గారు, వెరీ గుడ్ స్మైల్. నేను ఎన్నిసార్లు అడిగానో మిమ్మల్ని ఈశ్వర్ సార్ని. ఓకే, హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలండి, హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. ఇంకొక మిత్రుడు ఉండాలి, రాజారెడ్డి సంథింగ్, రాజారెడ్డి ఉండాలి, ఆయన కనబడట్లా. ఓకే, వచ్చారో రాలేదో, ఓకే చలో, హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ఎస్ ఎస్ ఎస్, వచ్చారు బి రాజారెడ్డి. ఓకే 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 ఓకే, కనిపిస్తున్నారు. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి. మనం ఏదైతే కంపెనీలో అడుగు పెట్టామో ఆ కంపెనీలో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి. ఎందుకు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉండాలి అని అంటే, మనం జాయిన్ అయినటువంటి కంపెనీ, ఏదైతే కంపెనీలో మనం జాయిన్ అవుతున్నామో ఆ కంపెనీలో క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటువంటిది ఉండాలి. ఆ కంపెనీని చూసి మన మిత్రులు, మన బంధువులు ప్రోడక్ట్ కొనరు, మనని చూసి కొంటారు. మిమ్మల్ని చూసి ప్రోడక్ట్ కొనేటప్పుడు బాగలేకపోతే ఎవరిని అంటారు, వాళ్ళకి నచ్చకపోతే ఎవరిని అంటారు, చాలు చాలు లేరా, భలే ప్రోడక్ట్ ఇచ్చావు అని అంటారా, అంటారా అనరా, బాగాలేకపోతే
ఎస్, కాబట్టి ది బెస్ట్ ప్రోడక్ట్ ఉండాలి. మనం జాయిన్ అయినటువంటి కంపెనీలో ది బెస్ట్ ప్రోడక్ట్ ఉండాలి. మన 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 బంధువులు, మన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి టర్న్ ఓవర్ వస్తుంది. మనం అంత ప్రచారం అనేటువంటి చేసినందుకు కానీ కంపెనీ మనకు ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి ఫైనల్ గా మనకి ఇన్కమ్ రావడానికి కారణం ఎవరు? జేబులో నుంచి డబ్బులు తీసి మీ చేతిలో పెట్టి మీ దగ్గర నుంచి ఉత్పత్తి తీసుకునే కస్టమర్. సో కాబట్టి కస్టమర్ ఎవరైతే ఉన్నారో, ఎండ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సాటిస్ఫై అవ్వాలి. మై లైఫ్ స్టైల్ బేస్ సిద్ధాంతం ఇదే. అతి తక్కువ కాలంలో ఇంత గ్రోత్కు రావడానికి కంపెనీ అదే కారణం. హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉండాలి. దాని నెక్స్ట్ వచ్చేసి ప్రూవ్ అండ్ ట్రాక్ రికార్డ్ ఉండాలి. కంపెనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాని సక్సెస్ రికార్డు ఎలా ఉండింది, ఎన్ని ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు, అందులో వర్త్ఫుల్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి, పనిమంతమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొస్తున్నారు, దాని వెనకాల సైంటిస్ట్లు ఎవరు ఉన్నారు, జాయిన్ అయినటువంటి వ్యక్తుల గ్రోత్ ఎలా ఉండింది, ఇవన్నీ కూడా ఉండాలి. అదేవిధంగా ఈజీ ఆఫ్ డూయింగ్, బిజినెస్ చేయటం సులభంగా ఉండాలి. మన యాప్ మనం చక్కగా మనం కూపన్ వేసుకుంటాం, యాప్లో ఆర్డర్ పెట్టుకుంటాం, ప్రోడక్ట్ అనేటువంటి మన ఇంటికి వచ్చేస్తుంది, ఇచ్చేస్తుంది, ఎంత సులభంగా ఉంది. బిజినెస్ గురించి మీకు చెప్పడం రావడం లేదు. చెప్పడం రాకపోతే ఏం చేస్తారు, ఇలాంటి జూమ్ మీటింగ్లో తీసుకొచ్చి కూర్చోబెడతారు, ఇదిగోండి మా టీమ్ లీడర్ ఉన్నారు, మీకు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం సార్ వల్ల ఈజీగా అవుతుంది, సార్ ద్వారా చేపిస్తారని జూమ్ మీటింగ్లో కూర్చోబెడతారు. ఎంత ఈజీగా ఉంది కదా, ఈజీగా ఉందా? సునంద కుమార్ గారు థమ్స్అప్ చూపించండి. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది అర్థం చేసుకోవడం చాలా ఏమైనా పెద్ద కష్టంగా ఉందా? నో కదా, లేదు కదా. సో కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలిగినటువంటి కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. హై క్వాలిటీ లీడర్స్ అండ్ మేనేజ్మెంట్, మనని మనం ఎవరి ద్వారా అయితే కంపెనీలోకి ఇంట్రడ్యూస్ అవుతున్నామో, అదేవిధంగా ఏ కంపెనీలో మనం ఇంట్రడ్యూస్ అవుతున్నామో అక్కడ మేనేజ్మెంట్ అనేటువంటి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉండాలి. మనం ఎవరి టీంలో అయితే జాయిన్ అవుతున్నామో ఆ లీడర్ అనేటువంటి వ్యక్తి సమర్థవంతుడై ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అట్రాక్టివ్ బిజినెస్ ప్లాన్. మనము మనం వ్యాపారం చేసుకుంటూ మన మన ఉద్యోగం మనం చేసుకుంటూ మిగిలినటువంటి సాయంత్రం పూట మిగిలినటువంటి కొంత సమయాన్ని భార్య పిల్లలతోనో, లేదనంటే బ్యాచిలర్స్ అయితే ఏదో ఫ్రెండ్స్తో అలా తిరిగేటువంటి సమయాన్ని పెట్టుబడిగా పెట్టి దాన్ని త్యాగం చేసి ఈ వ్యాపారానికి కేటాయించినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది మనల్ని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి. సో ఈ లక్షణాలన్నీ ఉంటే దట్ ఈస్ ద గుడ్ కంపెనీ అని చెప్పేసి మనం చేయొచ్చు. ఓ ఓకే, ఓకే, కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో కాబట్టి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ నేను మీకు పరిచయం చేయబోతున్నాను, మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్. మీ అందరినీ చప్పట్లు కొట్టమని అడగాలని ఉంది, కాకపోతే మీరు చప్పట్లు కొడితే ఫోన్లన్నీ పడిపోతాయి కదా, చిట్కలేసేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, సో మై లైఫ్ స్టైల్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది 2013 ఆగస్టు 13వ తారీఖున స్టార్ట్ అయింది. 2013 ఆగస్టు 13న చెన్నై హెడ్ ఆఫీస్, చెన్నై హెడ్ ఆఫీస్. అదేవిధంగా కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీ, రీజనల్ ఆఫీస్ వచ్చేసి ముంబై. ఏ స్టేట్కి ఆ స్టేట్కి సంబంధించి ఎక్కడికక్కడ ఫ్రాంచైజెస్ అనేటువంటిది దీనికి ఉన్నాయి. ఓకే, అయితే ఇకపోతే మేనేజ్మెంట్ ఏంటో చూద్దాం. ఈ మేనేజ్మెంట్ బ్రెయిన్స్ బిహైండ్ ది వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి, సింగిల్గా పెద్దగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ కైలాష్ భట్టర్ సార్, కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ. అదేవిధంగా ఇక్కడ బ్లూ సూట్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ సలీల్ మాథ్యూ సార్, కంపెనీ చీఫ్ ఆర్గనైజింగ్ ఆఫీసర్. అదేవిధంగా ఇక్కడ మీకు తెల్ల సూట్లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ ఆలోక్ పాండే సార్, వైస్ ప్రెసిడెంట్ ఫర్ మార్కెటింగ్. అదేవిధంగా ఇక్కడ మీకు సూట్ వేసుకొని చివరన కనిపిస్తున్నటువంటి వ్యక్తి మిస్టర్ కేకే రాజేష్, ప్రిన్సిపల్ కన్సల్టెంట్. ఓకే, అంటే ప్రోడక్ట్ విభాగానికి మార్కెటింగ్ విభాగానికి కూడలిగా ఉంటారు ఆయన. అదేవిధంగా క్రింద ఇద్దరున్నారు చూసారా, సునీల్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ ఫర్ చీఫ్ ప్రొక్యూరింగ్ ఆఫీసర్, సారీ వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. మనకు ప్రతి బుధవారం పేఅవుట్ వస్తుంది, ఆ పేఅవుట్, అదేవిధంగా ప్రతి మంత్ ఎండ్కి మంత్లీ పేఅవుట్స్ అనేటువంటివి ఉంటాయి. బ్యాక్ ఎండ్ కంపెనీ బ్యాక్ సైడ్లో మనకు కనబడనేటువంటి విభాగం ఏదైతే ఉందో దాని వెనకల ఉన్నటువంటి వ్యవస్థకు వైస్ ప్రెసిడెంట్
మిస్టర్ సునీల్ సింగ్ సార్, ఆ ప్రక్కనే ఉన్న ఆయన మిస్టర్ వీరేష్ మెహతా. ఈయన వచ్చేసి మీరు మొబైల్లో ఆర్డర్ పెడితే మీకు ప్రోడక్ట్ వచ్చేస్తుందే, ఈ విభాగానికి చీఫ్. అదేవిధంగా ఏ ప్రోడక్ట్ తయారవ్వాలి, ఎంత తయారవ్వాలి, ఎక్కడుంది ప్రోడక్ట్, ఏ స్టోర్స్కి ఎంత పోవాలి, ఆన్లైన్ ద్వారా ఏ ఏ ప్రాంతాలు, ఇవంతా చూసేటువంటిది ఆ వీరేష్ మెహతా సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడాను రీజనల్ మేనేజర్స్, శ్రీకాంత్ సార్, రాజ్ ఠాకూర్ సార్, చలపతి సార్, అదేవిధంగా భరత్ జైన్ సార్, అదేవిధంగా మిస్టర్ నిరోషన్, ఓకే, గుణశేఖర్, దిలీష్ కుమార్ సార్. ఈ దిలీష్ కుమార్ సార్ వచ్చేసి మనకు మనకు రీజనల్ మేనేజర్ అనమాట, మన సౌత్ ఇండియాకి. దాదాపుగా మన మ్యాక్సిమం మన టీంలో చాలా మందితో టచ్లో ఉంటారు. ఎస్, వెంకటేష్ గారు, వెంకటేష్ గారికి డైరెక్ట్గా పర్సనల్గా టచ్లో ఉంటారనమాట. ఎస్, మెసేజ్ చేస్తే వెంకటేష్ గారు, బహుశా మీ అందరికి తెలియకపోవచ్చు, బళ్ళారి సంథింగ్ కేజీఎఫ్ సినిమా వచ్చింది కదా, ఆ ప్రాంతం కోలార్ కర్ణాటక, కర్ణాటక బార్డర్లో ఉంటారనమాట. సో సార్ మెసేజ్ చేస్తే ఆయన పర్సనల్గా ఆయనకు మెసేజ్ చేస్తారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నా విషయం అని అంటే, నేను ఒక ఎన్టీసీగా ఉన్నాను, నాకు రెస్పాండ్ అవ్వటం అనేటువంటిది పెద్ద విషయం కాకపోవచ్చు, బట్ ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయినటువంటి వ్యక్తికి కూడా అంత రెస్పాన్స్ ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి విషయం అనమాట, గొప్ప విషయం. మిగతా కంపెనీలలో మనము ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీని కలవాలి, లేదంటే ఒక మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళని కలవాలంటే ఓ చిన్నపాటి యుద్ధం చేసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. అది స్వయంగా నేను కొన్ని చోట్ల చూడటం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, కంపెనీ లీగల్గా రన్ అవ్వాలి అంటే దానికి కొన్ని సర్టిఫికేషన్స్ ఉండాలి. కొన్ని సర్టిఫికేషన్స్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ISO 9001:2015 సర్టిఫికేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫిక్కి, ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, అదేవిధంగా పాన్ కార్డ్ అండ్ సో ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి మనం వచ్చేసాం. మీ కాన్సన్ట్రేషన్ని 10 పెంచండి. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, ప్రోడక్ట్ క్వాలిటీ అనేటువంటిది ఉండాలి. ఎస్, అవునా, మనం చెప్పుకున్నటువంటి 5 అంశాలు ఉన్నాయి కదా. ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఉండాలి, ది బెస్ట్ 100% గ్యారంటెడ్ ప్రొడక్ట్స్ అనేటువంటి మన దగ్గర ఉంటాయి. ఓకే, దెన్ బెస్ట్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ యూజ్ అన్నిటికీ కూడా హై క్వాలిటీ, హై రేంజ్, వైడ్ రేంజ్లో మనకు ప్రోడక్ట్ అనేటువంటిది ఉండటం. వైడ్ రేంజ్ అండ్ క్వాలిటీ, అన్ని బ్రాండ్స్, ఎలిమెంట్ వెల్నెస్, ఆన్ అండ్ ఆన్, ఆహార్, ఇండియా గ్రో, న్యూ స్టార్, ఎంఐ హోమ్, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు అందరికీ అవసరమైనటువంటి ఉత్పత్తులు అనేటువంటివి మన దగ్గర దొరుకుతాయి. అదేవిధంగా అన్ని సందర్భాలకు అవసరమైనటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది మన దగ్గర లభిస్తాయి. ఓకే, సో మన ప్రోడక్ట్కు ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ప్రోడక్ట్ నాణ్యమైనది అనేటువంటిది ఎవరైనా చెప్తారు, ఏ కంపెనీ చేస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే మా ప్రోడక్ట్ నాణ్యమైనది అని చెప్తారు, అవునా కాదా? సో మనకు ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఏంటో మనం చూద్దాం. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ క్వాలిటీకి ఆయుష్ డిపార్ట్మెంట్ 2 సర్టిఫికెట్లు ఇస్తుందండి. స్టాండర్డ్, ప్రీమియం. ప్రీమియం అని అంటే అత్యుత్తమమైనటువంటి అనేటువంటి దానికి మాత్రమే అది రావటం జరుగుతుంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఒరాక్, ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, ఒరాక్ సర్టిఫికేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి నాన్ జిఎంఓ సర్టిఫికేషన్, మన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఉత్పత్తులు తయారు చేయడానికి వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ జెనెటికల్గా మాడిఫై చేయనటువంటి మొక్కల నుంచి గ్రహించడం జరుగుతుంది. జిఏఆర్ఏ సర్టిఫికేషన్, జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్, మనం వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఇండియన్ ఆయుర్వేద ఫార్మాకోపియా, ఏదైతే గ్రంథం ఉందో గ్రంథంలో గ్రంథస్థం చేయబడినటువంటి ఇంగ్రీడియంట్స్, భారతీయ శరీర తత్వాలకు ఇవి మద్దతుగా నిలుస్తాయి అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించి మాత్రం తయారు చేసినటువంటి ఉత్పత్తులకే ఈ సర్టిఫికేషన్ రావటం జరుగుతుంది. అలాగే క్లినికల్లీ టెస్టెడ్, మన ఉత్పత్తులు ఏవైతే మన ద్వారా కస్టమర్కి వెళ్తున్నాయో మిత్రులారా, అవి నేరుగా తయారు చేసేదో రీసెర్చ్ చేసి వెంటనే తీసుకొచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో కొన్ని వేల మంది మీద దాన్ని
ప్రయోగం చేస్తారు, అంటే అక్కడ పరీక్షిస్తారు. పరీక్షించిన తర్వాత అత్యుత్తమ ఫలితాలు వచ్చిన తర్వాత దానిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసి అక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది. 100% వెజిటేరియన్ క్యాప్సిల్, మన మందు ఉండేటువంటి మందు వెజిటేరియన్ మాత్రమే కాదు, మందు పైన ఉండేటువంటి గొట్టం కూడా 100% వెజిటేరియన్. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది సెల్ ఏవైతే ఉన్నాయో, గొట్టాలు ఉన్నాయో, అవి ప్లాస్టిక్ లేదా పంది కొవ్వుతో నిర్మితమై ఉంటాయి బయట కంపెనీలలో. మన కంపెనీలో 100% వెజిటేరియన్ క్యాప్సల్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి పేటెంటెడ్, అంతేనా, పేటెంటెడ్. మన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు 75% ఆఫ్ ద ప్రోడక్ట్స్ పేటెంటెడ్. అంటే మనమే ఆ ఫార్ములాస్ కనుక్కున్నాము, తయారీ విధానాలను ప్రత్యేకంగా కనుక్కున్నాము, అంటే మన సైంటిస్టులు కనుక్కున్నాము. దాన్ని వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా దాని మీద సర్వ హక్కులు మనమే తీసుకున్నాము. అంటే కాంపిటీషన్ లేనటువంటి ప్రోడక్ట్ అనేటువంటిది మన దగ్గర లభిస్తుంది. మన దగ్గర లభించేటువంటి ప్రోడక్ట్ మార్కెట్లో ఉండే అవకాశం చాలా చాలా తక్కువ. జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్, మ్యానుఫ్యాక్చరింగ్ విధానాల్లో చాలా మంచి విధానాలు పాటిస్తుంది. నెక్స్ట్, మన ఉత్పత్తులు, ఇది ఇన్ని సర్టిఫికెట్లు వచ్చాయి కదా, మరి ఈ సర్టిఫికెట్ల వెనకాల వాటిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళని కూడా చూద్దాం. డాక్టర్ కేసీ గౌండన్, డాక్టర్ కేసీ గౌండన్. మన పర్సనల్ కేర్ ప్రోడక్ట్ ఉంటాయి, పౌడర్స్, అదేవిధంగా క్రీమ్స్, డే క్రీమ్, నైట్ క్రీమ్, అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఉంది కదా, దాని వెనకాల ఉన్నటువంటి సైంటిస్ట్ డాక్టర్ కేసీ గౌండన్ సార్. అదేవిధంగా డాక్టర్ డిబిఏ నారాయణ గారు, మనం అద్భుతమైనటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ ఇస్తున్నాం కదా, దాని వెనకాల ఉన్నటువంటి సైంటిస్ట్, 49 సంవత్సరాల ఆయుర్వేదిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సైంటిస్ట్, 23 పైగా పేటెంట్ ఫార్ములాస్ ఉన్నటువంటి సైంటిస్ట్. ఓకే, పుస్తకాలు రాసినటువంటి, ఆయుర్వేద గ్రంథాలు రాసినటువంటి సైంటిస్ట్, ఇండియన్ ఆయుర్వేద ఫార్మాకోపియా బోర్డు మెంబర్, ఓకే, పతంజలి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రక్కనే నవ్వుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూడండి, డాక్టర్ సాతిలాల్ పాటిల్. ఆయన గారు తయారు చేసినటువంటి ఉత్పత్తులు వాడితే ఆయనలాగే అందంగా ప్రతి రైతు నవ్వుతాడు, ఎందుకనంటే తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయొచ్చు కాబట్టి. ఓకే, రైట్, పేటెంట్ ఫార్ములాస్ ఉన్నటువంటి శాస్త్రవేత్త. మనం తాగితే చావుము, పంటకు మనం అప్లై చేస్తే కనుక మంచి ఫలితాలను ఇస్తుంది, అటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు ఫార్ములేట్ చేసినటువంటి రూపకర్త. అదేవిధంగా డాక్టర్ పీటర్ జోస్లింగ్, ఈయన వచ్చేసి యూకే సైంటిస్ట్ అనమాట, ఇంగ్లాండ్లో ఉంటారు. ఆయన గారు వచ్చేసి మన డయాబా లైఫ్ అనేటువంటి దాంట్లో ఉండేటువంటి అలిసిన్ అనేటువంటి పదార్థం పొట్టలో ఉన్నటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ ద్వారా నాశనం కాకుండా ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ దగ్గరికి వెళ్ళి తగినంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి మంచి సామర్థ్యం ఉన్నటువంటి ఉత్పత్తిని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త. అదేవిధంగా డాక్టర్ మణిక, డాక్టర్ ఎస్కే శర్మ, అదేవిధంగా డాక్టర్ చల్లా కుమారస్వామి, అదేవిధంగా డాక్టర్ మణికందన్, అడ్వైజర్ సైంటిస్ట్ ఫర్ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్. అదేవిధంగా డాక్టర్ సురేష్ బి పట్నాగర్, ఈయన గారు వచ్చేసి ప్రముఖ యూరాలజిస్ట్, అల్లోపతిలో అంటే ఇంగ్లీష్ వైద్యం అంటారు కదా దాంట్లో ఎండి డాక్టర్. అదేవిధంగా ఆయుర్వేదాలో ఎండి డాక్టర్, పూణేలో ఉన్నటువంటి ఏస్ హాస్పిటల్స్ చైర్మన్. సో ఇంత పెద్ద వ్యక్తి అనమాట, సైంటిస్ట్, ఎక్కువ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఆయన దగ్గర ఉంది. మన కిడ్నీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, యూరిఫ్లెస్ 3 క్యాప్సిల్ అండ్ సిరప్, ది బెస్ట్, ది బెస్ట్ అంటే ది బెస్ట్, ది బెస్ట్ అంటే ది బెస్ట్, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్, అద్భుతం అంటే అద్భుతం. కిడ్నీ డాక్టర్కి కిడ్నీ సమస్య వస్తే ఇవ్వగలిగినటువంటి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. కిడ్నీ డాక్టర్కి రాళ్ళు వస్తే అతనికి కూడా, అతని వైద్యం కన్నా అది బాగా ఉపయోగపడుతుంది. అంటే మరోలా భావించకండి, వేరే విధంగా ఏం కాదు, ఆ ప్రోడక్ట్ గొప్పతనం మీకు అర్థం అవడం కోసం మెరాకిల్ రిజల్ట్స్ అనమాట. 18 mm, 20 mm ఉన్నటువంటి రాళ్ళు కరిగి నేలలో బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎన్నో రిజల్ట్స్ అనేటువంటి మేము చూడటం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా, ఏమేమి ప్రోడక్ట్ ఉందో. ప్రోడక్ట్ని నేను పరిచయం చేస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్ని. వెల్ హార్ట్, గుండెకు సంబంధించినటువంటి ప్రోడక్ట్. కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా గుండె ఉందని నేను అనుకుంటున్నాను, గుండె ఉన్న వాళ్ళందరూ కూడా దాని గురించి జాగ్రత్త తీసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. గుండె కండరాలను బలోపేతం చేస్తుంది, రక్తనాళాల కండరాలను బలోపేతం చేస్తుంది, ఎల్డిఎల్ హెచ్డిఎల్ లెవెల్ని సమతుల్యం చేస్తుంది. ఓకేనా, లో డెన్సిటీ
హై డెన్సిటీ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని సమతుల్యం చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైగ్లిజరైడ్స్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి పనితనం చూపించి గుండెను 10 కాలాల పాటు చల్లగా ఉంచుతుంది. ఓకేనా? సో దీని గురించినటువంటి ట్రైనింగ్ 40 నిమిషాలు మనకి యూట్యూబ్లో ఉంది, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కావాల్సినటువంటి వాళ్ళు, సార్ నాకు పలానా దానికి వీడియో కావాలంటే దాన్ని పంపించే ప్రయత్నం చేస్తాను నేను, లేదా మీ లీడర్ని అడగండి. డైలీ డీటాక్స్. ఓకే, ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఎప్పుడు చెత్త అప్పుడు బయట వేసేయాలి. మరి ఒళ్ళు శుభ్రంగా ఉండాలంటే ఇది కూడా అంతే. శరీరంలో ముఖ్యంగా 42 అవయవాలు పనిచేసే ఉన్నాయి, అన్ని కూడా శుభ్రంగా ఉంటే శరీరం సునాయాసంగా అల్కగా చక్కగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ బయటికి పంపించేటువంటి డైలీ డిటాక్స్ని తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఇమ్యూనోత్రి, మన ఇమ్యూనిటీలో చాలా రకాలైనటువంటి విభాగాలు ఉంటాయి, రకరకాలైనటువంటి సెల్స్ ఉంటాయి, టీ సెల్స్, బి సెల్స్, రకరకాలైనటువంటి వాటి అన్నిటిని బలోపేతం చేసి మన ఇమ్యూనిటీని, మన వ్యాధి నిరోధక శక్తిని శక్తివంతం చేస్తుంది. ఫ్లూస్ తర్వాత ఇటువంటి వాటిని సులభంగా మనం ఎదుర్కొనేటువంటి విధంగా మన ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది. అంత మాత్రమే కాదు, పొట్ట ప్రేగుల్ని క్లీన్ చేస్తుంది, ఐ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది, కన్ను రంగులు గుర్తించేటువంటి శక్తిని పెంపొందిస్తుంది. నోవేదన క్యాప్సల్, జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, నొప్పులు ఏవైతే ఉన్నాయో, కండరాల నొప్పులు, వీటికి అద్భుతంగా పనిచేస్తుంది. తలనొప్పి ఇటువంటి వాటికి కూడా పనిచేస్తుంది. ఫైట్ స్ట్రెస్, మానసిక ఒత్తిడి వలన వచ్చినటువంటి బ్లడ్ ప్రెషర్, దాన్ని కంట్రోల్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బిలో 37 టెంపరేచర్ని కంట్రోల్లో పెడుతుంది, కాలమేఘ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో జ్వరము, జలుబు, తలనొప్పి, దుష్పటం అదనమాట. నెక్స్ట్, చాలా మంది వాడగానే ఒక్కసారే ఇది పని చేయదండి. బిలో 37 విషయంలో గుర్తు పెట్టుకోవాలి, మన బాడీని ఏం చేసామంటే వేరే ఫారెన్ మెడిసిన్కి అలవాటు చేసాం. దీన్ని మనం తీసుకోవడం అలవాటు చేసి బాడీకి ఒకసారి చేస్తే 1 సంవత్సరం ఇదైపోతుంది. ఒకసారి జ్వరం వచ్చింది దీన్ని అలవాటు చేసాం, రెండోసారి జ్వరం వచ్చింది, మూడోసారి అసలు టాబ్లెట్లు అవసరం ఉండదు మీకు. 90% ఆఫ్ హాస్పిటల్ విజిట్స్ అనేది తగ్గిపోతాయి మీకు ఆల్మోస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆయుష్వాష్, ఆస్తమాతో బాధపడుతున్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఔషధం. అదేవిధంగా నాట్సియం, న్యాచురల్గా కాల్షియంని ఇవ్వటం. ఎందుకు న్యాచురల్గా కాల్షియాన్ని ఇవ్వాలి? అన్ని పదార్థాలను సప్లిమెంట్ రూపంలో తీసుకోదు, ఆహార అనుపాన రూపంలో ఇవ్వాలి. కాబట్టి దీన్ని ఆహార రూపంలో ఇవ్వడం జరుగుతుంది. గోక్షూర్ని మిక్స్ చేసి కాల్షియం అనేటువంటిది వంటబట్టే విధంగా తయారు చేయబడినటువంటి న్యాచురల్ కాల్షియం. ఇది కాకుండా నార్మల్ కాల్షియం ఎంత తీసుకున్నా బాడీ గ్రహించదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అదేవిధంగా థాయ్ హెల్త్, థైరాయిడ్ని నియంత్రణలో ఉంచుతుంది. అదేవిధంగా సైక్లోవా వచ్చి గర్భసంచిలో ఉన్నటువంటి నీటి బుడగలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించేస్తుంది. గర్భసంచి దలసరిగా అయితే, మందంగా అయితే, లేదా పలచగా అయితే దాన్ని కూడా సరిచేస్తుంది. దాని ప్రక్కనే ఉన్నటువంటి ప్రోడక్ట్ వచ్చేసి మ్యాన్ శక్తి, మ్యాన్ పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. తర్వాత వచ్చేసి ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి వే ప్రోటీన్, పీ ప్రోటీన్, సోయా ప్రోటీన్, అన్ని ప్రోటీన్స్తో ఉంటుంది. అంటే మీ దగ్గర, మీ ద్వారా లభించేటువంటి ఇంత అత్యుత్తమైనటువంటి ప్రోటీన్ మన దేశంలో అయితే లేదు అంటే మీరు నమ్మండి, అంత అద్భుతమైనటువంటి ప్రోటీన్ అనమాట. 100 గ్రాములు మీరు పౌడర్ని తీసుకుంటే అందులో, అంటే 10 గ్రాములు తీసుకున్నారు అందులో ప్యూర్ కంటెంట్, 8 గ్రామ్స్ అనేటువంటిది ప్యూర్ ప్రోటీన్ ఉంటుంది. ఇంత ప్రోటీన్ని ఇస్తున్నటువంటిది మరొక మ్యానుఫ్యాక్చరర్ లేరు మనం తప్ప. ఆ ప్రక్కనే ఉందే యూరోఫ్లెస్3 క్యాప్సుల్ అండ్ సిరప్, మన కిడ్నీలో ఉన్నటువంటి రాళ్లను కరిగించి బయటకు పంపిస్తుంది. 5 రకాల పదార్థాలతో కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి. ఈ 5 రకాల పదార్థాలతో దేంతో తయారైనా కానీ కరిగించి బయటికి పంపించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రోడక్ట్. యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఉన్నా సరిచేస్తుంది. అదేవిధంగా కిడ్నీలో మనకు వడగట్టే ఫిల్టర్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అంటారు, వాటిని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కిడ్నీ సమస్యలు కానివ్వండి, లివర్ సమస్యలు కానివ్వండి, మిమ్మల్ని వెంటనే ఇబ్బంది పెట్టవు. అవి కొన్ని ఏళ్ల పాటు బాధపడి ఒకేసారి చేతులు ఎత్తేస్తాయి, అప్పుడు మనం మనం ఏం చర్యలు తీసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న సింటమ్స్ ద్వారా వాటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవటం అనేది చేయండి. అదేవిధంగా ఫీలింగ్ క్యాప్సుల్ అండ్ ఫీలింగ్ సిరప్, రక్తాన్ని పెంపొందించడానికి, పెంచుకోవడానికి
ఉపయోగపడుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ని పెంపొందిస్తుంది. అదేవిధంగా కాఫ్ నిల్, దగ్గు, తెమ్మడ వీటిని చక్కగా కంట్రోల్లో పెడుతుంది. బ్లడ్ ప్యూరిఫైయర్, రక్తం ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా రక్తాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. సర్వీసింగ్ కి తీసుకెళ్ళినప్పుడు మనం పోసిన ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంటుంది, కింద నుండి తీసేటువంటి ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంటుంది చూసి ఉంటారు కదా చాలా మంది, బండి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అనుభవమే అవునా. అదేవిధంగా మన లోపల ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి రావాల్సింది రక్త మాధ్యమంగానే బయటకు వస్తాయి. అటువంటి రక్తం అనేటువంటిది రక్తంలోకి వచ్చిన మలిన పదార్థాలు పూర్తిగా బయటికి వెళ్ళకపోతే రక్తంలోనే ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, సరిగా శ్వాస అందదు, ఆక్సిజన్ తీసుకోలేం, ఆవలింతలు వస్తుంటాయి, చేత కాదు, నీరసంగా ఉంటుంది. అదేవిధంగా శరీరం నుంచి దుర్గంధం వస్తుంది, నోట్లో నుంచి దుర్గంధం వస్తుంది, మొటిమలు వస్తాయి, మొటిమలు, మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, ఇటువంటి రకరకాలైనటువంటి సమస్యలు, కలత నిద్ర, రకరకాలైనటువంటివి. బ్లడ్ ని ప్యూరిఫై చేసుకుంటే చాలా వరకు సమస్యలు నివారణ చేయబడతాయి. యాంటీ ఎలర్జీ, ఎలర్జీ ఏదైనా సరే, డస్ట్ ఎలర్జీ కానివ్వండి, స్కిన్ ఎలర్జీ కానివ్వండి, ఎటువంటి ఎలర్జీ అయినా సరే చక్కగా కంట్రోల్ చేస్తుంది యాంటీ ఎలర్జీ. ఉమెన్ కంపానియన్, స్త్రీలకు వచ్చేటువంటి నెలసరిలో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. పొత్తి కడుపులో నొప్పి కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, ఓవర్ బ్లీడింగ్ కానివ్వండి, చెడు వాసన రావటం కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నెల విడిచి నెల రావటం కానివ్వండి, రెగ్యులర్గా రాకపోవటం కానివ్వండి, ఇటువంటి సమస్యలన్నిటికీ కూడాను చక్కటి పరిష్కారం ఉమెన్ కంపానియన్. అదేవిధంగా చాంపీ చాంపియన్ తైల, ఈ చాంపీ చాంపియన్ తైల వాపులు, బెనుకులు, ఒళ్ళు నొప్పులు ఇటువంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. తలకు, అరిపాదాలకు అప్లై చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి చక్కటి నిద్ర, డీప్ స్లీప్, గాఢమైనటువంటి నిద్రనిస్తుంది. అదేవిధంగా తలకు అప్లై చేసుకున్నందుకు సైడ్ బెనిఫిట్గా మనకు కేశాలను దృఢంగా చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కదా, దృఢంగా చేస్తుంది. అదేవిధంగా లివగెయిన్ సిరప్ అండ్ లివగెయిన్ క్యాప్సిల్, మన జీవితంలో మనకి ఎక్కువ పనిచేసేటువంటి అవయవాలు ఏవైనా ఉన్నాయంటే ఒకటి మెదడు, రెండోది లివరు. సో లివరు లోపల చేస్తున్నటువంటి పనిని మనం కృత్రిమంగా చేయాలంటే 10 ఎకరాల స్థలం కావాలంట. అంత ముఖ్యమైనటువంటి పనులను మీ లోపల ఉన్నటువంటి కిలోన్నర బరువు ఉన్నటువంటి లివర్ చేస్తుంది. ఇటువంటి లివర్ని మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. మనం తినేటువంటి, తాగేటువంటి విష పదార్థాలన్నింటినీ ఫిల్టర్ చేసేది లివరే. మనం తీసుకున్నటువంటి విటమిన్స్ ని ఏ అవయవానికి వెళ్ళాలో అక్కడికి పంపించేది లివరే. మనం గ్లూకోజ్ తీసుకుంటూ ఉంటే ఒకేసారి వెళ్ళిపోతే మనకు ప్రమాదం కాబట్టి అటువంటి ప్రమాదం బారిన పడకుండా లివర్ లో స్టోర్ చేసుకొని తగినంత వదిలేది లివరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఎంజైమ్స్ ని తయారు చేసేటువంటిది లివరే, వాటిని దాచి ఉంచేది లివరే, రకరకాలైనటువంటి వందల కొద్ది పనులు చేస్తుంది లివర్. అటువంటి లివర్ కోసం మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నామా? జాగ్రత్తలు బాగా తీసుకుంటూ ఉంటాం అవునా, అవునా అలాగా. సో కాబట్టి అటువంటి జాగ్రత్తలు కాదు, మనం ఈ మందు తీసుకోవాలి, ఆ మందు కాదు. ఆ మందు హానికరం, ఈ మందు ఉపయోగకరం. దెన్ నెక్స్ట్ వచ్చేసి, స్క్రీన్ మారిందా మీ అందరి దగ్గర? 95 కనిపిస్తుందా? ఓకే ఓకే, ఎందుకంటే నా దగ్గర కనిపించిన దానికి మీ దగ్గరికి ఒక 2 సెకండ్లు ఏమంటే తేడా ఉంటుంది. వచ్చేసి 95 హైయెస్ట్ వరాక్ వాల్యూ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఇక దీని గురించి చెప్పాలి అని అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యావిషధం అనుకోవచ్చు. హైయెస్ట్ వరాక్ వాల్యూ 9 లక్షల, 10,74,880 వరాక్ వాల్యూ. మనం సింపుల్గా ఉన్నదాన్ని తగ్గించుకొని, మార్కెటింగ్లో ఏంటనంటే ఉన్నదాన్ని ఎక్కించి భూతద్దంలో చూపిస్తారు. 10,74,800 వరాక్ వాల్యూని మన కంపెనీ ఏమని చెప్తుందో తెలుసా? 9 లాక్స్ వరాక్ వాల్యూ అంటుంది. ఒక వ్యక్తిలో ఉత్పత్తి అయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ని నియంత్రించడానికి లేదా న్యూట్రలైజ్ చేయడానికి ఒక మనిషికి పాతకాలంలో అయితే 3,000 సరిపోతుంది అన్నారు. ఇప్పుడు వచ్చేసి 4,500 నుంచి 10,000 వరకు వరాక్ వాల్యూ కావాలి. బట్ ఒక సర్వింగ్లో 45,000 వరాక్ వాల్యూ ఇస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ మీరే, మీ చేతుల్లోనే ఉన్నది. నాకు తెలిసినంత వరకు 7,500 లేదనంటే 10,000 వరాక్ వాల్యూ ఇవ్వనటువంటి వాళ్ళు కూడాను చాలా గొప్పగా ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. మీరు ఏం చేయాలి, దాన్ని నెత్తి మీద పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, డయాబా లైఫ్, మన షుగర్ని కంట్రోల్లో పెట్టడానికి ఉపయోగించిన ప్రోడక్ట్. దాంతోపాటు మిగతా ఉపయోగాలు కూడా ఉన్నాయి, భవిష్యత్తులో ఆ వీడియోలు రాబోతా ఉన్నాయి, మీరు చూస్తారు.
తర్వాత వచ్చేసి మెల్ట్ ఫ్యాట్, వెయిట్ ని రిడ్యూస్ చేయడానికి, బరువుని నియంత్రించుకోవడానికి, ఉన్న బరువుని తగ్గించుకొని నియంత్రణలో ఉంచుకోవడానికి. అదేవిధంగా న్యూట్రిలైఫ్, గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు, ఎదుగుతున్నటువంటి పిల్లలకు పోషకాహార ఆవశ్యకత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి న్యూట్రిలైఫ్ ద్వారా మనం అదనపు పోషణ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మహాభృంగరాజ్ హెయిర్ ఆయిల్, మహాభృంగరాజ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి జుట్టుకు పనిచేస్తుంది అన్నమాట. జుట్టు స్ట్రాంగ్గా ఉండటం కోసం, కుదుళ్ళకు రక్త ప్రసరణ బాగా జరగటం కోసం, చుండ్రుని తగ్గించడం కోసం బాగా పనిచేస్తుంది. ఏదైతే మనం భృంగరాజు అని చెప్తున్నామో ఆ భృంగరాజు వేర్లు కూడాను ఆ డబ్బాలో ఉండటం అనేటువంటిది మీరు చూస్తారు. అదేవిధంగా దాని ప్రక్కన ఉన్నటువంటి ప్రోడక్ట్ వచ్చేసి 28 రకాల అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నటువంటి లేహ్యము. లేహ్యంగా దాన్ని ఎందుకు తయారు చేశారంటే క్యాప్సల్ గా లిక్విడ్ గా తయారు చేయాలి అంటే దాని ప్రయోజనాలు పూర్తి స్థాయిలో వినియోగదారుడికి అందవు కాబట్టి లిక్విడ్ కాకుండా, క్యాప్సిల్ కాకుండా లేహ్య రూపంలో దాన్ని మనం ముందుకు తీసుకొచ్చింది కంపెనీ. 28 రకాల పదార్థాలను ఒక్కొక్క ఉష్ణోగ్రత వద్ద ఒక్కొక్క దాన్ని చేరుస్తూ అద్భుతమైనటువంటి ఒక వంటకాన్ని చేసి మన దగ్గర పెట్టింది. పిల్లల నుంచి పెద్దల వరకు ఇవ్వచ్చు. ఏమేం పనులు చేస్తుంది ఇదంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రోడక్ట్స్ చేసేటువంటి అన్ని పనులను చేస్తుంది. మరి అన్ని పనులు చేసేటప్పుడు ఇదొకటే ఉంచండి కానీ, అదెందుకనంటే ఇది ఎర్లీ స్టేజ్లో అవన్నీ రాకుండా ఒకవేళ తక్కువ స్టేజ్లో ఉంటే దీన్ని వాడుకుంటూ ఉంటే కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా పిల్లలలో చాలా అద్భుతమైనటువంటి మేధోశక్తిని పెంపొందిస్తుంది, పొట్ట ప్రేగుల్ని క్లీన్ చేస్తుంది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది, గుండె కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్స్ని సక్రమైనటువంటి సమయంలో ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అదేవిధంగా పెద్దల్లో షుగర్ని, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, ఉత్సాహంగా ఉంచుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి స్పిరులోనా, సముద్ర పడుగున ఉండేటువంటి నాచు మొక్క. ఓకే, విటమిన్లు అంటే పోషకాహారాల భండాగారంగా చెప్పబడేటువంటి స్పిరులోనా అనమాట. ఇది 98.5% మానవ శరీరం గ్రహించుకునే విధంగా తయారు చేయబడింది. ఆ ప్రక్కనే ఉన్నటువంటిది ఫ్లోరైడ్ లేనటువంటి, పిల్లలకు తప్పనిసరిగా వాడవలసినటువంటి టూత్ పేస్ట్. ఎందుకంటే పిల్లలు పేస్ట్ వాడుతూ మింగుతారు, మింగితే ప్రమాదం ఎముకలకు, మెదడుకు, వీటికి ప్రమాదం కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోడక్ట్. పెద్దవాళ్ళు వాడకూడదు అంటే వాడచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి రోలాన్. ఈ రోలాన్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ ముక్కులోకి మనకు బ్యాక్టీరియా వెళ్తూ ఉంటుంది. అటువంటి బ్యాక్టీరియాలు మనం ఎలా కిల్ చేయాలి, ఎలా కిల్ చేయాలంటే ఈ రోలాన్ అనేటువంటి తీసుకొని కర్చీప్ కి మనం ఇలా అప్లై చేసి ఇలా పీలిస్తే ఇక్కడికి ఎక్కిపోయి మీ కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తాయి. ఓకేనా? చంపి పడేస్తుంది ఒక్కొక్క బ్యాక్టీరియాని, వైరస్ని, వాటన్నిటిని కూడా. ఓకే, హానికారకమైనటువంటి వాటిని మాత్రమే. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి అద్భుతమైనటువంటి పని చూపిస్తుంది అది. బాడీ బట్టర్, బాడీ బట్టర్ వచ్చేసి మనము మాయిశ్చరైజర్ లాగా వాడుకోవడానికి, అంటే వ్యాజ్లిన్ లాగా వాడుకోవడానికి. దీంట్లో ఇంకా ఏం పని ఉందంటే గర్భవతులు అయిపోయిన తర్వాత పొట్ట మీద చారలు పడతాయి కదా, ఆ చారల మీద దీన్ని అప్లై చేసినప్పుడు ఆ చారల్ని 90% వరకు కనబడకుండా చేసేస్తుంది. ఆ క్రింద ఉంది చూసారా, ఈ మెన్స్ట్రల్ ప్యాడ్స్ అనమాట, స్త్రీలు ఆ పీరియడ్స్ టైంలో యూజ్ చేసుకునేటువంటి ప్యాడ్స్ అనమాట. ఇది వీటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటిది మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను, పోస్టర్ ఉంటుంది, దాన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది. దేశీ కవచ్, మనం టీ, అనారోగ్యమైనటువంటి టీ రోజు తాగుతూ ఉంటాం. 10 రకాల ఇంగ్రీడియంట్స్ తోని ఆయుర్వేద టీ తాగాలంటే దీన్ని తాగొచ్చు. జీవక్రియ పొద్దున్నే చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైనటువంటి రోజుగా మనకు ఉంటుంది అనమాట. 10 రకాల ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ 10 రకాల ఇంగ్రీడియంట్స్ తోని 100 ఉపయోగాలు అనేటువంటి ఒక 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 పోస్టర్ ఒకటి తయారు చేస్తున్నా అనమాట, ఒక వీడియో వస్తుంది. కాశ్మీరీ కవచ్, మంచి టేస్ట్ ఉన్నటువంటి కాశ్మీరీ కవచ్ టీ, ఆహ్లాదకరమైనటువంటి టీ అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి 5 రకాల సబ్బులు ఉన్నాయి చూడండి, ఆ ప్రక్కన చిన్న చిన్న సబ్బులు, బ్యూటీ సోప్స్ అంటారు వాటిని, టాయిలెట్ సోప్స్, బాతింగ్ సోప్స్, బ్యూటీ సోప్స్, ఇవి 3వ కేటగిరీ, టాప్ కేటగిరీ బ్యూటీ సోప్స్ కిందకి వస్తాయి అనమాట, R&Rలో లభిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఐ ఎనర్జీ, మనం సెల్ ఫోన్లు టీవీలు చూస్తున్నాం కదా, ఐ డ్యామేజ్ అవుతుంది, ఐ పవర్ తగ్గుతుంది మనకు, కళ్ళల్లో శుక్లాలు రావడం పెరుగుతుంది. ఎందుకు, మనం ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది? సో సర్వీసింగ్ చేసే ప్రతి నెలా సర్వీసింగ్ బండి సర్వీసింగ్ చేసేటువంటి వ్యక్తి బండి,
సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి బండి, సర్వీసింగ్ అవసరం అయితే తప్ప దాని జోలికి వెళ్ళినటువంటి బండి ఒకే రకంగా ఉంటాయా చెప్పండి? ఉండవు కదా. ప్రతి నెల అవసరమైనప్పుడు కంపెనీ నిబంధన ప్రకారం సర్వీస్ చేసేటువంటి వ్యక్తి యొక్క బండి శబ్దాలు లేకుండా మంచి మైలేజ్తో చక్కగా ఉంటుంది. ఓకే, ఈ బండిని మీరు అలా ఉంచుకోవాలని నా అభిప్రాయం. ఈ బండి పోతే పరకాయ ప్రవేశం చేస్తానండి అనేటువంటి ఇంకేమైనా బండి ఉందా మీకు? ఈ బండి కాకుండా లేదు కదా. సో ఐట్ ఆప్షన్ అనమాట. తర్వాత వచ్చేసి ఫేస్ వాష్. రెండు రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి, మంచి అద్భుతమైనటువంటి స్పెషల్లీ ఫార్ములేటెడ్ నోవేదన జెల్, జాయింట్ పెయిన్స్ కు పైన అప్లై చేసుకోవడానికి జెల్, వూండ్ హీలింగ్ దెబ్బలు గాయాలకు పైన అప్లై చేసుకునే క్రీమ్, మల్టీ యాక్షన్ ఫెయిర్నెస్ క్రీమ్, విటమిన్ ఈఏకేతో ఉండేటువంటి క్రీమ్ అనమాట. తర్వాత ఇమ్మోలెంట్ క్రీమ్, ప్రోనాసిక ముక్కుల్లో డ్రాప్స్ ఇవి, అదేవిధంగా డే క్రీమ్, నైట్ క్రీమ్, అద్భుతమైనటువంటి క్రీమ్స్ అండి ఇవి. మీరు ప్రమోట్ చేస్తే చక్కని ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. ప్రైవీ వాష్, లేడీస్ పర్సనల్గా యూజ్ చేసుకునేటువంటి వాషింగ్ పర్పస్ అనమాట అది. అదేవిధంగా మూడు రకాల క్రీమ్స్ ఉన్నాయి, బాడీ వైట్నింగ్ క్రీమ్స్ వచ్చేసి, కోకోనట్ వచ్చేసి, అలోవెరా క్రీమ్ వచ్చేసి ఈ క్రీమ్స్. అదేవిధంగా ఫ్రెషో గార్డ్ టూత్ పేస్ట్, అండర్ ఐ జెల్ కంటి కింద నలుపులకు, రెడ్ టూత్ పేస్ట్. రెడ్ టూత్ పేస్ట్ అద్భుతంగా ఉంటుంది, లవంగ, వేప, పుదీనా ఇవి ఉన్నాయని ఎవరూ చెప్పక్కర్ల. మీరు దాన్ని పెట్టుకొని యూజ్ చేస్తే అవన్నీ అందులో ఉన్నాయనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఓకేనా? మళ్ళీ ఏ హీరోనో హీరోయిన్నో మీకు టపిమని బయటకు వచ్చేసి మీ పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగి కనుక్కొని చెప్పక్కర్లే, మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉపయోగించుకునే ప్రోడక్ట్స్. అదేవిధంగా ఎకనామికల్గా మనకు లో ప్రైస్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్. అందరి ఆదాయాలు ఒకే రకంగా ఉండవు కాబట్టి ఎకనామికల్గా కూడా మనం ఆలోచించాలి అనేటువంటి ఆలోచనతో తక్కువ ధరలో ఉండేటువంటి సబ్బులను కూడా, అదేవిధంగా టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్ డిటర్జెంట్, మ్యాక్స్ బ్రైట్ అని చెప్పేసి లాండ్రీ డిటర్జెంట్, బట్టలు ఉతుక్కోవడానికి లిక్విడ్, సో ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇదిగోండి అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్. ఫస్ట్ ప్రోడక్ట్ చూసారా, భూ అస్త్ర. భూ అస్త్ర భూమికి ఒక అస్త్రం లాంటిది. ఈ భూ అస్త్ర అనేటువంటిది భూమిలో ఉండేటువంటి మన శత్రువులైనటువంటి శత్రు పురుగులను నాశనం చేయడానికి తయారు చేయబడినటువంటి ఒక అస్త్రము. ప్రతి రైతు చేతుల్లో ఉండేటువంటి ఒక అస్త్రము. భూమిలో రకరకాలైనటువంటి పేడ పురుగులు, దీమక్స్ అంటారు, గొంగడి పురుగులాగా ఉండేటువంటి అవన్నీ కూడా వాటిల్లో ఉండి పంట వేయక ముందే ఉండి పంట వేసిన తర్వాత దాడి చేస్తాయి. అటువంటి వాటిని నాశనం చేయాలి అని అంటే పంట వేసిన తర్వాత పంట రైతు కంట్రోల్లో ఉండాలి అని అంటే ముందు తీసుకునేటువంటి చర్యలే బాగా సపోర్ట్ చేస్తాయి, బాగా ఉపకరిస్తాయి. కాబట్టి మిత్రులారా, డిస్ట్రిబ్యూటర్ సోదరులారా, మీరు మొట్టమొదట రైతుకి ఇచ్చేది భూ అస్త్ర కాడి నుంచి చెప్పండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటిది చూడటం జరుగుతుంది. తర్వాత వచ్చేటువంటి రోగాలకు వేసేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గిపోతాయి. గ్రో మ్యాజిక్, పూత రావటానికి, పిందె రావటానికి, కొమ్మ ఎదగటానికి, కాండం బలపడటానికి, వేరు బాగా ఎదగటానికి, అదేవిధంగా దిగుబడి బాగా రావటానికి గ్రో మ్యాజిక్ అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అన్ని దశల్లో ఒకటే గ్రోత్ ప్రమోటర్, అద్భుతమైనటువంటి గ్రోత్ ప్రమోటర్. దాని గురించి వివరాలు కావాలి, సార్ నేను దాని గురించి బాగా చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకైనా మెసేజ్ చేయండి, లేదా మీ టీం లీడర్కైనా సరే మెసేజ్ చేసి తెప్పించుకొని వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా మాడిఫై, ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి యూరియాలు వీటన్నిటి వల్ల దాని యొక్క పిహెచ్ వాల్యూ మారిపోయింది, దాన్ని సమతుల్యం చేయడానికి మాడిఫై. ఎంఐ ప్రౌడ్, తెగుళ్ళు ఉన్నాయే ఆ తెగుళ్ళ మీద పనిచేస్తుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎంఐ వీర్, క్రిములు కీటకాలు ఉన్నాయి కదా, కీటకాల రసం పీల్చే పురుగులు అటువంటి వాటి మీద పనిచేస్తుంది. ఓలీఫ్, 16 రకాల పోషకాలతో ఒక పోషకాల భాండాగారం ఫర్ మొక్కలు, మొక్కల కోసం ఒక స్పిరులునా గోల్డ్ లాంటిది, ఒక నైనిఫై లాంటిది అని మనం చెప్పచ్చు.
అదే విధంగా వైరస్, వైరస్ లో రకరకాలైనటువంటి వైరస్లు ఉన్నాయి, జెమిని వైరస్, మొజాయిక్ వైరస్, రకరకాలైనటువంటి వైరస్లు, ఈ రెండు మాత్రం బాగా ఉంటాయి. ఈ వీటిల్లో ఏ వైరస్ అయినా సరే ఈ వైరస్ ఇచ్చినప్పుడు చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎంఐ సిట్రా ఇది వచ్చేసి సుడిదోమకు బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వీటిని కొన్నిటిని కలిపి కొట్టడం ద్వారా మాడిఫైడ్ ఇన్సెక్ట్స్ అనేటువంటి కొన్ని ఉంటాయి, వాటి మీద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, సో ప్రోడక్ట్స్ అనేటువంటివి అన్ని కూడాను అందరికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఏనా, ఏమంటారు చెప్పండి? అందరికి ఉపయోగపడే ప్రోడక్ట్స్ ఏనండి అని అంటే థమ్స్ అప్ చూపించండి. చాలా మంది పోయారు వీడియోల్లో నుంచి, ఇప్పుడు అందరు కనిపిస్తున్నారు నాకు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, రండి రండి రండి. ఎస్ ఎస్ ఎస్, ఓకే ఓకే నాగేష్ గారు, ఓకే ఓకే ఓకే. అన్ని ప్రోడక్ట్ పనికొచ్చాయి కదండి, హెల్త్ ప్రోడక్ట్, అనారోగ్య సమస్యలు ఎవరికి లేవు అందరికీ ఉన్నాయి, అందరికీ పనికొచ్చేటువంటి ప్రోడక్ట్స్. అదేవిధంగా పల్లెటూరులో చిన్న మారుమూల గ్రామంలో మనం వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఒక డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేసినా, ఆ డిస్ట్రిబ్యూటర్ కూడా సేల్ చేసుకోవడానికి మార్కెట్ ఉండాలి. ఈ ఈ ప్రోడక్ట్స్ తోని అతను మార్కెట్ చేయొచ్చు, ఏమంటారు అవునా? అదేవిధంగా కంపెనీ ఎకనమికల్ రేంజ్ లో కూడా ప్రొడక్ట్స్ తీసుకురావటం జరిగింది. ఓకే, అటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం సేల్ చేయొచ్చు కాబట్టి అద్భుతమైనటువంటి రీతిలో ఉన్నటువంటి అద్భుతమైన ధరల్లో ఉంటాయి మనకి. మనమిచ్చేటువంటి క్వాలిటీతో మనమిచ్చేటువంటి ధరల్లో బయట ప్రొడక్ట్స్ దొరకవు. ఓకే రైట్. ఇకపోతే ఈ కంపెనీలో బాగున్నాయి, ప్రొడక్ట్స్ బాగున్నాయి, విధానం బాగుందండి, జాయిన్ అయితే మనకి ఏ విధానం ద్వారా డబ్బులు వస్తాయి అని అడిగే వాళ్ళందరూ థమ్స్ అప్ చూపించండి. ఎస్, మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, లేకపోతే నేను చెప్పను. అడగమని అడిగించుకొని చెప్పవలసి వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం. ఇదైతే మాత్రం విటమిన్ ఎం అండి, దీని లోపం అందరికీ ఉంది, సినిమా వాళ్ళకు ఉంది, క్రికెట్ వాళ్ళకు ఉంది, మిలినియర్లకు ఉంది, బిలినియర్లకు ఉంది, అందరికీ ఉంది విటమిన్ ఎం. ఇది అందరికీ కావాలి అవునా? ఇది ఎక్కువసేపు నేను చెప్పి మిమ్మల్ని విసిగించను, పట్టుమని 10 నిమిషాల్లో చెప్తాను, వివరంగా చెప్తాను. సో నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు కొంత బాధ్యతతోనే ఇన్వైట్ చేశారు కాబట్టి బాధ్యతగానే మీరు వినండి. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పింది ఎన్ని మార్కులు వేస్తారు నాకు, 10కి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? చాట్ బాక్స్లో పెట్టండి, టక్ టాక్ పెట్ట పివన్ బ్యాగ్స్లో పెట్టండి, మీరు ఎన్ని అంటే అన్ని పెట్టండి, ప్రాబ్లం లేదులేండి, ఒక్కటేసినా నేనేం ఫీల్ గాను. మీరు ఎన్ని వేస్తారో చూస్తాను, చదువుతాను, మీ పేర్లు చదువుతాను, కామెంట్ పెట్టిన ప్రతి వాళ్ళ పేరు చదువుతాను. ఇక్కడ ప్లాన్ తొందరగా అయిపోతుంది. న్యూ మెసేజ్ ఒకటి వచ్చింది, వచ్చింది. ఓకే, థమ్స్ అప్ పెట్టారు. Redmi 9 Pro సార్, జలార్కన్ సార్ పెద్ద మనసు సార్, 10కి 10 ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ చేశారు. బాలచంద్ర గారు 9, సుబాని గారు 8, థ్యాంక్ యూ. పొల్ల వెంకటేశ్వరరావు గారు 6, థ్యాంక్ యూ సార్. పోకో అని ఒక పేరుంది, ఫోన్ది కావచ్చు. 9 marks, 10 marks, 10 marks, 10 marks. సుధా కుమార్, సునంద కుమార్, సారీ సునంద కుమార్ గారు, సారీ సునంద కుమార్ గారు. సర్వేశ్వరరావు గారు 10 ఇచ్చారు, జయన్న గారు 10 ఇచ్చారు, థ్యాంక్ యూ. రామరెడ్డి గారు 10 marks ఇచ్చారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్, థ్యాంక్ యూ అండి. కొంతమంది పాపం కామెంట్ పెట్టడం రాని వాళ్ళు ఉంటారండి చాలా వరకు. నాకు గూగుల్ మీట్లో స్టార్ట్ చేయాలండి, ఆ గూగుల్ మీట్ అనేటువంటి దాన్ని అర్థం కాక ఇంకా దాన్ని చేయటం మానేశాను. ఓకే, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను, థ్యాంక్ యూ అండి. ఇంకొకరు ఎవరో రేస్ చేశారు, వాళ్ళ కామెంట్ కూడా చూద్దాం. ఓకే, మంచి మార్క్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో కేవలం 10 నిమిషాల్లో మిమ్మల్ని విసిగించను. ఎందుకంటేనండి, నేను ప్రోడక్ట్ని ఎక్కువ బాగా తీసుకుంటాను, ఎందుకంటే మనం బ్రతికేది లేదనంటే మనం ఇచ్చేది, మనకు పేరు వచ్చేది, మంచి పేరైనా చెడ్డ పేరైనా ఏదైనా మనం ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ ద్వారానే, మనం ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్ బాగుండాలి. ఓకే, సో కాబట్టి ప్లాన్, డబ్బు ఈజీగా వస్తుంది, ఈ ప్లాన్ చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది. అర్థం ఒకవేళ కాకపోయినా మీరేం కంగారు పడక్కర్లేదు,
మళ్ళీ అయినా మేము చెప్తాం, ఓకే? మీ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవచ్చు, మీరు చక్కగా అడిగి జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని వెంటబడి ఎవరు విసిగించరు, ఓకే? ఈ 10 నిమిషాలు పూర్తి శ్రద్ధగా వినండి, ఓకే? రైట్, థ్యాంక్ యూ. ఎవరో గీశారు గీతలు, స్క్రీన్ మీద వచ్చాయి. ఇలా చూడండి, అంటే మీరందరు నాకు అనిపిస్తుంటారు కదా, మిమ్మల్ని అందరిని అటు జరుపుకుంటూ ఇటు జరుపుకుంటూ ఇటు జరుపుకుంటూ అటు జరుపుకుంటూ నేను అక్కడ అది మీకు చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మొట్టమొదటి మళ్ళొకసారి రిపీట్ చేస్తాను. మనకు మధ్యవర్తులు ఉన్నారు, కంపెనీ నుంచి నేరుగా మనకు ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయడం జరుగుతుంది. మన కంపెనీలో ఈ ఉత్పత్తుల గురించి ప్రచారం. సౌండ్ రావట్లేదండి, వాయిస్ రావట్లేదా? వస్తుంటే థమ్స్ అప్ చూపించండి. వస్తుంది, ఓకే 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 సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో మనకు మన అడ్వర్టైజ్మెంట్స్ మన కంపెనీ ఇవ్వదు, మనమే ఈ ప్రోడక్ట్స్ని ప్రచారంలోకి తీసుకొస్తాం. మనకు మంచిగా ఉండి, మనకు నచ్చి, మనం సాటిస్ఫై అయితే మనం వేరే వాళ్ళకి చెప్తాం, తద్వారా వస్తుంది కాబట్టి. ఆ సేల్ కంపెనీకి మన ద్వారా వచ్చింది కాబట్టి సినిమా వాళ్ళకు, క్రికెట్ స్టార్లకు, వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో కంపెనీ మనకివ్వడం జరుగుతుంది. ఓకే, ఈ విధానం నచ్చే నేను వచ్చాను, ఈ విధానం నచ్చే మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు రావడం కూడా జరిగింది మిత్రులారా. సో దీంట్లో మనకు ఫస్ట్ ఇన్కమ్ ఎలా ఇస్తారు అంటే, మనం ఈ కంపెనీలోకి రావడంతోనే ఎంత పే చేయాలో తెలుసా? మనం ఏం కట్టవలసినటువంటి అవసరం లేదు. మన ఆధార్ కార్డ్, మన పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఎందుకండి అని అంటే, మనకు కంపెనీ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు మన అకౌంట్కి పంపించాలి కదా, మన అకౌంట్ నెంబర్ ఇవ్వకపోతే ఎలా పంపిస్తారు? మరి పాన్ కార్డ్ మనది నిబంధనల ప్రకారం పనిచేసే కంపెనీ కదా, మీకు వచ్చే ప్రతి రూపాయికి ట్యాక్స్ అనేటువంటిది కట్టి మీకు రూపాయి ఇస్తుంది కంపెనీ కాబట్టి పాన్ కార్డ్. ఇకపోతే ఆధార్ కార్డ్ అని అంటే మీరు ఎవరో కంపెనీకి తెలియాలి కదా, కాబట్టి ఆ విధంగా ఆ మూడు ఇచ్చి కంపెనీలోకి రావాలి. వస్తూ మీకు కావలసినటువంటి ఇన్ని ఉత్పత్తుల్లో మీకు కావలసినటువంటి ప్రొడక్ట్స్ కొన్ని కొనుక్కుంటూ కంపెనీలోకి వస్తే మీరు కంపెనీలో సభ్యులుగా అయిపోతారు. సభ్యులుగా అయిపోయిన తర్వాత జాయిన్ చేయండి సార్, ఎవరు వచ్చారు. సభ్యులుగా అయిపోయిన తర్వాత మీకు మిమ్మల్ని కంపెనీ ఏముంటుందని అంటే, మొదటి రోజు నుంచే డిస్ట్రిబ్యూటర్ అంటూ మీకు డిస్ట్రిబ్యూటర్ రేట్కే ప్రోడక్ట్ని ఇవ్వటం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ రేట్కే ప్రోడక్ట్ని ఇవ్వటం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్ రేట్కే ప్రోడక్ట్ని ఇస్తే మనకి ఏం జరుగుతుందో చూద్దాం. దాన్ని ఫస్ట్ వచ్చేటువంటి ఇన్కమ్ని రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఈ రీటైల్ ప్రాఫిట్ ఎలా ఉంటుంది? 10-40% ఉంటుంది, 10 నుంచి 40% వరకు. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ పక్కనే ఉన్నటువంటి ప్రోడక్ట్ని చూస్తే మీరు, దాని పేరు కవచ్ ప్రాష్. ఈ కవచ్ ప్రాష్ కేజీ ఉంటుంది. ఈ కేజీ ఉన్నటువంటి కవచ్ ప్రాష్ కేవలం ఎంఆర్పి 1295 రూపాయలు మాత్రమే. ఒక డిస్ట్రిబ్యూటర్గా మీకు ఇది ఏ రేటుకి వస్తుందో తెలుసా? 890 రూపాయలకు వస్తుంది. 28 రకాల ఇంగ్రీడియంట్స్ ఒక డిస్ట్రిబ్యూటర్గా మీకు 890 రూపాయలకు వస్తుంది. అంటే మీరు సొంతగా ఉపయోగించుకొని తింటే 405 రూపాయలు తక్కువ ధరకు ఆ ఉత్పత్తి మీకు వచ్చినందుకు, కేవలం మీ ప్రూఫ్లు ఇస్తూ కంపెనీలోకి వచ్చినందుకు కంపెనీ మీకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి మీకు ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు అలా ఉపయోగించుకుంటున్నారు, బాగుంది. మీరు ఒక రోజులో ఒక ముగ్గురికి ఆ ప్రోడక్ట్ గురించి, ఎందుకంటే పిల్లల నుంచి పెద్దల వరకు జబ్బులు ఉన్నవాడవచ్చు, జబ్బులు లేకుంటే రాకుండా జాగ్రత్తగా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికని దాన్ని వాడచ్చు. కాబట్టి రోజుకు ఒక ముగ్గురికి గనక మనం ఆ ప్రోడక్ట్ ఇచ్చినట్లయితే 405 రూపాయలు ఇంటూ 3 = 1215 రూపాయలు ఒక రోజుకి మన ఆదాయంగా మనం చెప్పవచ్చు. 1215 రూపాయలు ఆదాయంగా మనం చెప్పవచ్చు. పర్ మంత్ వచ్చేసి 36450 రూపాయల ఆదాయం అనేటువంటిది, ఇది కేవలం ఒక రీటైల్ ద్వారా మనం తీసుకోవచ్చు మిత్రులారా. అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రోడక్ట్. ఎంత బాగా పనిచేస్తుంది అని అంటే, ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబు మోషన్ పోతూ ఉంటే, మోషన్ ఆ బాబు కాళ్ళ మీద వాడి మోషన్ వాడి కాళ్ళ మీద పడి
మోషన్ పడ్డటువంటి ఆ ప్లేస్ కమిలిపోయింది, చర్మం ఊడిపోయేది, తెల్లవారికి బొబ్బ వచ్చి. అటువంటి అది మీరు, నేను చెప్పేది కాదు, సొంతగా స్వయంగా తల్లి యూట్యూబ్లో మన ఛానల్లో ఉంది, చూడండి జస్ట్ మనీ. అది ఊడి రావటం అనేటువంటిది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత తగ్గింది. అంటే ఇది ఒక మెరాకిల్ ప్రోడక్ట్, ఒక మెరాకిల్ ప్రోడక్ట్ అనమాట, ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఆ సమస్య తగ్గింది అనేటువంటిది, అసలు ఇది ఒక రకంగా అది డయాగ్నోస్ చేయలేకపోయారు. అది ఈ సమస్య ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది చేయలేకపోయారు. వేరే వేరే ఒక 4-5 రకాల హాస్పిటల్ తిరిగినా కానీ ఆ పరిష్కారం దొరకలేదు, కేవలం కవచ ప్రశ్న దొరికింది. సో కాబట్టి ఇది అంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, అరుగుదలను పెంచుతుంది, ఆకలి లేకపోతే పుట్టిస్తుంది, అతిగా ఆకలి అయితే నియంత్రణలో ఇస్తుంది, నియంత్రణలోకి తెస్తుంది. ఇటువంటి మంచి ప్రోడక్ట్ అనమాట. అలాంటి ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా రీటైల్తో 30,000 రూపాయలు, 36,000 రూపాయలు సంథింగ్ మనం ఎర్న్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఓకే, ఇకపోతే రెండో ఆదాయం ఏంటి అని అంటే, మీరు ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయ్యారు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ప్రోడక్ట్స్ని తీసుకుంటున్నారు, అదేవిధంగా రీటైల్గా ఇస్తూ 4 రూపాయలు సంపాదిస్తున్నారు. 4 ఏం కాదు, 36,405 రూపాయలు సంపాదిస్తున్నారు. ఓకే, 50 రూపాయలు. సో 36,000 రూపాయలు మీరు ఎలాగైతే సంపాదించుకుంటున్నారో అదే విధమైనటువంటి వ్యాపారాన్ని వేరే వాళ్ళకు నేర్పించడం ద్వారా వాళ్ళకు నేర్పించినందుకు బోనస్ కూడా మీకు వస్తుంది. ఉదాహరణకు ఎలా బోనస్ వస్తుంది, మనం ఇందాక అనుకున్నాం కదా సెలబ్రిటీస్కి వాళ్ళందరికీ 60-75% పోతుందని. మనం ఒక వస్తువుకు కొంటున్నామనంటే దాని మీద మనకు కంపెనీ మనకు 75 BV ఇస్తుంది, అంటే డబ్బులు అనమాట, 75 రూపాయలు కేటాయిస్తుంది మనకి ఇవ్వటానికి. అది ఏ పద్ధతిలో ఇస్తుంది, దానికంటే ఒక పద్ధతి ఉండాలి కదా. ఉదాహరణకు దాన్ని సేల్స్ టర్నోవర్ బోనస్ అంటారు. ఈ సేల్స్ టర్నోవర్ బోనస్ అనేటువంటిది, ఉదాహరణకు మీరున్నారండి, మీరు ఆర్గనైజేషన్ 1 అనేటువంటి వైపు అమర్ అనేటువంటి ఒక వ్యక్తిని జాయిన్ చేశారు, మీ బంధువు కావచ్చు. అదేవిధంగా ఇంకోవైపు అక్బర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేశారు, అలాగే మీ స్నేహితుడు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, రిలేటివ్ అనుకోవచ్చు, స్నేహితుడు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, ఆంతోని, అతన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఉదాహరణకు మీ వ్యాపారం మీరు చేసుకుంటూ మీ వ్యాపారాన్ని వాళ్ళకి పరిచయం చేశారు, ఈ విధంగా చేసుకుంటే నాకు ఈ విధమైనటువంటి ఆదాయం వస్తుంది, మీరు చేస్తున్న పనిని చేస్తూనే ఈ పని చేయండి, నాలాగా మీకు కూడా ఆదాయం వస్తుందని ఒక మంచి విషయాన్ని చెప్పారు. ప్రపంచంలో ఎవరైనా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారంలో, ఇదిగో ఇది మా నా పక్కనే కూరగాయల కొట్టు పెట్టు, నా పక్కనే పలాంది పెట్టు, బాగుంటుంది, వ్యాపారం బాగుందని చెప్తారండి, ఎవరో చెప్పరు. కానీ దీంట్లో ఏంటంటే, మన వ్యాపారం బాగుంటే మన స్నేహితులకు మన బంధువులకు చెప్పడం ద్వారా వాళ్ళు వృద్ధిలోకి రావటం, తద్వారా మనం వృద్ధిలోకి రావటం జరిగేటువంటి ఒక మంచి విషయం దీంట్లో ఉంది. ఓకే, ఈ ముగ్గురు కూడా చక్కగా బిజినెస్ చేస్తున్నారు. అమర్ అనేటువంటి వ్యక్తి చక్కగా 10,000 BV చేశారు, అదేవిధంగా అక్బర్ అనేటువంటి వ్యక్తి 5,000 చేశారు, ఆంతోని అనేటువంటి వ్యక్తి 5,000 చేశారు. సో వీళ్ళని పరిచయం చేశారు కదా, వీళ్ళని పరిచయం చేసినందుకు కంపెనీ ఏమంటే, అటు 10,000 ఇటు 10,000 జరిగిందండి, మీకు 1,200 రూపాయలు ఇదిగోండి తీసుకోండి, మీ రిటైల్ ద్వారా 36,000 మీకు వచ్చేసింది, హ్యాపీగా తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు కదా, 36 కావచ్చు, 26 కావచ్చు, 16 కావచ్చు, మీరు ఎన్ని చేస్తే అన్ని వస్తాయి. ఓకే, సో ఇక్కడొచ్చి 1,200 రూపాయల ఆదాయం అనేటువంటిది మీ అకౌంట్కి కంపెనీ పంపించడం జరుగుతుంది. వారి రిటైల్ ప్రాఫిట్ అక్బర్ది, అమర్ది, ఆంతోనిది వాళ్ళ రిటైల్ ప్రాఫిట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పరిచయం చేసినందుకు రాయల్టీగా మీకు ఆ ఇన్కమ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బాగుందా, ఇన్కమ్ బాగుందా, రైట్. నెక్స్ట్ వచ్చేసి, ఉదాహరణకు మీరు చేసినప్పుడు వాళ్ళు చేయలేరా, వాళ్ళు కూడా చేయగలరు కదా. ఉదాహరణకు ఇంకో వారం వచ్చింది, ఇంకో వ్యక్తి కూడా మీకు తారసపడ్డారు, వాళ్ళకు కూడా ఈ మంచి విషయాన్ని షేర్ చేశారు, అమర్ అవతార్ అనేటువంటి ఇద్దరిని ఆర్గనైజేషన్ 1లో ఉన్నారు, అదేవిధంగా అక్బర్ ఆంటోని అనేటువంటి ఇద్దరు ఆర్గనైజేషన్ 2లో ఉన్నారు. ఉదాహరణకు వాళ్ళు ఈ విధంగా బిజినెస్ చేశారు అనుకుంటే మీకు లెక్క రావటం కోసం, అమర్ అటు 10,000 ఇటు 12,000, అవతార్ అటు 10,000 ఇటు 12,000, అక్బర్ ఒకవైపు 18,000 ఒకవైపు 10,000 BV చేశారు.
అదేవిధంగా ఆంటోనీ సెల్ఫ్గా పర్చేజ్ చేసుకున్నారు, తన బంధువులకు రిలేటివ్కి ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ అమర్, అవతార్, అక్బర్ అనేటువంటి ముగ్గురికి, అమర్, అవతార్, అక్బర్ అనేటువంటి ముగ్గురికి కూడా తలా 1200 వాళ్ళవి వాళ్ళకి వచ్చేస్తాయి. మరి మీకెంత టర్న్ ఓవర్ జరిగింది అంటే 44,000 ఆర్గనైజేషన్ 1లో, 44,000 బీవీ ఆర్గనైజేషన్ 2లో జరిగింది. అంటే మీకు వాళ్ళ 1200 ఎవరి 1200 వాళ్ళకి పోగా, ఆంతోనికి కూడా 960 రాగా, మీకు 5,280 రూపాయలు మీకు రావటం జరుగుతుంది. అలాగా టీం పెరుగుతున్న కొద్దీ మన మంచి విషయాన్ని షేర్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ యొక్క సపోర్ట్, వాళ్ళని ఇన్వైట్ చేసిన వాళ్ళ సపోర్ట్, నా సపోర్ట్, నా సీనియర్ సపోర్ట్, కంపెనీ సపోర్ట్ తీసుకొని మీరు టీంని వృద్ధి చేసుకుంటూ ఉంటే ఇలా ఇలా టీం పెరుగుతూ పోతుంది. ఉదాహరణకు 1,00,000 8,00,000 అయింది, మీకు 12,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఎవరిది వాళ్ళకి పోగా వచ్చేటువంటి ఆదాయం చెప్తున్నాను మీకు. అదేవిధంగా ఇలాగ మీకు టీం పెరిగింది, ఒక అటు ఒక 100 మంది అయ్యారు, ఇటు ఒక 100 మంది అయ్యారు, ఇలా పోతూ ఉంది. తలా ఒక 5,000 10,000 చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ పోతూ ఉంటే ఆర్గనైజేషన్ 1లో ఒక వారం ఈ విధంగా జరిగింది, 1,75,000, ఆర్గనైజేషన్ 2లో 1,50,000. ఇప్పుడు ఒక పక్క 1,50,000 జరిగింది కదా, సో 1,50,000కే మ్యాచ్ అయిపోయి 18,000 రూపాయల ఆదాయం మీ అకౌంట్కి వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ 1,75,000 ఉన్నటువంటి వైపు 25,000 బీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ ఈ విధంగా బిజినెస్ జరిగింది, అటు ఒక 100 మంది ఇటు ఒక 125 మంది ఉన్నారు అనుకుందాం. తలా కొంత బిజినెస్ చేశారు, ఒక పక్క 2,25,000 బీవీ జరిగింది, ఒక పక్క 2,90,000 బీవీ జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ క్యారీ ఫార్వర్డ్గా ఉన్న 25,000, 2,25,000 కలిపి 2,50,000, 2,90,000లో 2,50,000ని తీసుకొని మీకు 30,000 రూపాయల సేల్స్ టర్నర్ బోనస్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ 2,90,000లో 40,000 మిగిలింది కదా, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఎటు పక్క పెరుగుతుందో అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఓకే, ఆర్గనైజేషన్ 1, ఆర్గనైజేషన్ 2, 2,50,000, 2,50,000 జరిగింది, 30,000, 6,00,000, 6,00,000 జరిగింది, 72,000, 12,50,000, 12,50,000 జరిగింది, 150,000, 20,00,000, 20,00,000 జరిగింది, మనకు వచ్చేసి 210,000 రూపాయలు అనేటువంటిది మ్యాక్సిమం సేల్స్ టర్నర్ బోనస్ తీసుకోవచ్చు. అంటే వారానికి 210,000 రూపాయలు అని అంటే నెలలో ఎన్ని వారాలు ఉంటాయండి? 4 వారాలు ఉంటాయి. 4,000 చూపించండి, 4 నెలలు చూపించండి, 4,000 చూపించండి. ఎస్ 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 అండ్ కొంతమంది చూడట్లేదు, చూపించట్లేదు. ఎస్ 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 ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, ఏం లేదు, కనెక్ట్ అయ్యి ఉన్నారని అనుకోవటం కోసం. మీరు అక్కడక్కడ ఫ్రెండ్స్ పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఇక్కడ నేను ఒక్కడే కదా రూమ్లో. ఎస్ థ్యాంక్ యూ. ఎస్, 4 వారాలు ఉంటాయి. 210,000 ఇంటూ 4, 840,000 ఒక సింగిల్ ఐడితోని ప్రతి నెల తీసుకునేటువంటి అవకాశం ఉంది. అట్లానే కాదు, మీరు 10,000 తీసుకోవచ్చు, 25,000 తీసుకోవచ్చు, 1,00,000 తీసుకోవచ్చు, అలా 840,000 వరకు తీసుకోవచ్చు. అంత మాత్రమేనా అంటే అంత మాత్రమే కాదు మిత్రులారా, మన కంపెనీలో ఒక పాన్ కార్డుతో 3 ఐడీలను మనం ఎంటర్ చేసుకోవచ్చు. అంటే పైన మీరే ఉన్నారు 840,000, ఇక్కడ 840,000, ఇక్కడ 840,000, టోటల్గా 25,20,000 అనేటువంటిది సేల్స్ టర్నోవర్ బోనస్గా మాత్రమే మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది. టైం లిమిట్ లేదు, టార్గెట్లు లేవు, మీరు చేసిన దానికి చేసినంత వస్తుంది. ఇంతేనా? అంత మాత్రమే కాదు, మీ ర్యాంకులను బట్టి పర్ఫార్మెన్స్ బోనస్ అనే అదనంగా తీసుకోవచ్చు. అంతేనా? నో, ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంతేనా? నో, లాయల్టీ బోనస్ తీసుకోవచ్చు. ఇంతేనా? నో, ఎన్టీసీ క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. ఇంతేనా? నో, రాయల్టీ బోనస్ కంపెనీలో భాగస్వామిగా మారచ్చు.
కంపెనీ ప్రాఫిట్ లో షేర్ అనేటువంటిది రావటం జరుగుతుంది. ఒక వ్యాపారాన్ని ఉత్త చేతులతో మొదలుపెట్టి, ఖాళీ చేతులతో మొదలుపెట్టి కంపెనీలో భాగస్వామిగా మారేటువంటి అవకాశం ఎంత బాగుంది ఈ అవకాశం. రైట్, నాకు తెలిసినంత వరకు ఏ సందర్భంలో ఏ స్టేజ్లో కూడా మనకు లాస్ అనేటువంటిది లేదు. అలాగే ఇక్కడ మీరు రెండు బొమ్మలు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. కనిపిస్తున్నాయండి, కనిపిస్తున్నాయని వాళ్ళు థమ్స్అప్ చూపించండి దయచేసి. అక్కడ ఉన్నాయి తుమింగలాలు, ఇక్కడ కూడా ఉన్నాయి తుమింగలాలే. అక్కడ తుమింగలాల్లో సామర్థ్యం ఉంది, ఇక్కడ తుమింగలాల్లో సామర్థ్యం ఉంది. కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి తుమింగలాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ 4-5 మీటర్ల కన్నా ఎక్కువ ఈదలేవు. ఎందుకు అంటే వాటికి సామర్థ్యం ఉన్న అవకాశం లేదు. మిత్రులారా, స్నేహితులారా, బహుశా మీ యొక్క శక్తి సామర్థ్యాలను బయటికి తీసుకునేటువంటి ఇండస్ట్రీలో మీరు లేకపోయి ఉండొచ్చు. ఒక అద్భుతమైనటువంటి మీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగినటువంటి ఒక ఇండస్ట్రీ ఉంది, అది డైరెక్ట్ సెల్లింగ్. అందులో ఒక అద్భుతమైనటువంటి కంపెనీ ఉంది, అది మై లైఫ్ స్టైల్. 2013 ఆగస్టు 13వ తారీఖున స్టార్ట్ అయినటువంటి ఈ కంపెనీ చాలా తక్కువ సమయంలో 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కంపెనీలన్నింటినీ దాటుకొని మొదటి స్థానానికి వచ్చింది. అంత మాత్రమే కాకుండా ప్రోడక్ట్ క్వాలిటీకి గాను ది ఎకనమిక్ టైమ్స్ నుంచి 2019-2022కు ది బెస్ట్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ అవార్డు అనేటువంటిది ది ఎకనమిక్స్ టైమ్స్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మంచి ప్రోడక్ట్ ఉంది కంపెనీలో, మంచి ప్లాన్ ఉంది, మంచి లీడర్స్ ఉన్నారు, మంచి మేనేజ్మెంట్ ఉంది, ఈజీగా చేసుకునేటువంటి విధానం ఉంది, ప్లాన్లో హడ్డిల్స్ లేవు. ఎలా ఉంది? ఓకే, నేను వచ్చాను స్క్రీన్ బ్యాక్కి, వచ్చా ఉంటా. సో ఎలా ఉందండి, బాగుందా? నచ్చిన వాళ్ళు థమ్స్అప్ చూపించండి, బాగా నచ్చింది అన్న వాళ్ళు వచ్చి క్లిక్కండి. నచ్చిన వాళ్ళు థమ్స్అప్, బాగా నచ్చిన వాళ్ళు చిటికెలు. సో మ్యాక్సిమం ఎవరైతే ఉన్నారో దయచేసి వీడియో ఆన్ చేసుకోగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆన్ చేసుకోండి. మిమ్మల్ని చూసే భాగ్యాన్ని నాకు కల్పించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, సో బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేటువంటిది అందరికీ అర్థమైందని నేను భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలు కానీ మీ యొక్క డౌట్స్ కానీ ఉంటే మీరు చేయెత్తితే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు అడగచ్చు, అడిగితే సమాధానం చెప్తాను. లేదా చాట్ బాక్స్ లో రాయగలిగిన వారైతే చాట్ బాక్స్ లో రాయండి, అలాగైనా ఆన్సర్ చేస్తాను. ఎనీ డౌట్ అంటే రిలేటెడ్ గా అడగండి. పాకిస్తాన్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే నాకు తెలీదు, రిలేటెడ్ గా ఇప్పుడు చెప్పిన దాంట్లో మీరు చాట్ బాక్స్ లో రాసినా పర్వాలేదు. లేదనంటే మీరు చేయితే మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, మీరు అన్మ్యూట్ చేసి నన్ను అడగొచ్చు, నేను మీకు చెప్తాను. ఓకే, ఎవరికి డౌట్స్ లేవు అనుకొని ఎవరికి లేవు కదా. ఒకవేళ ఉంటే, ఒకవేళ మీకు తర్వాత డౌట్స్ వస్తే తప్పకుండా మీ లీడర్స్ సంప్రదించండి. అయితే మీటింగ్ నుంచి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మనము ఏ బండి కొంటే ఆ బండి కంపెనీ దగ్గరికి సర్వీసింగ్కి వెళ్తాం, ఏ టీవీ కొంటే ఆ టీవీ వాళ్ళని సంప్రదిస్తాం. నెట్వర్క్ మార్కెటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మిత్రులారా, నెట్వర్క్ గురించి అసలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం సలహాలు అడుగుతాం. తెలియనటువంటి వాటి వ్యక్తి గురించి నేనెందుకు మాట్లాడాలి అని
అతను అనుకోని కామ్గా ఉండకుండా కట్టుకున్నటువంటి లుంగిని పైకి కట్టుకొని విశ్వ మేధావిలాగా తనకు తెలియనటువంటి విషయం మీద గంటలు గంటలు ప్రసంగం చేస్తారు. అడిగే ముందు అడుగుతున్నటువంటి వ్యక్తికి ఒక తెల్ల కాగితం ఇచ్చి, మిత్రమా, డైరెక్ట్ సెల్లింగ్ గురించి నీకు ఏమైనా తెలిస్తే దీని మీద రాయమనండి. రాయగలిగిన సామర్థ్యం అతను ఉంటే అతన్ని సలహా అడగటానికి, మీరు సలహా అడగటానికి అతను యోగ్యుడు. లేదా మిమ్మల్ని పిలిచినటువంటి వ్యక్తిని అడగండి, లేదా నన్ను అడగండి.